వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ తెలంగాణ హీటెక్కింది ఎన్నికల్లో ఆరోపణలు మొదలయ్యాయి ప్రత్యారోపణలు కూడా మొదలయ్యాయి బీఆర్ఎస్ మూడోసారి గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది మూడోసారైనా గెలవాలనే పట్టుదలతో కాంగ్రెస్ ప్రచారం మొదలుపెట్టింది ఈరోజే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు ములుగు నుంచి ఎలా ఉండబోతా ఉంది ఈ ఎన్నికల ప్రచారం మూడోసారి గెలవాలన్న బీఆర్ఎస్ పట్టుదల నెరవేరుతుందా బీఆర్ఎస్కు కలిసిచ్చే అంశాలేమిటి కాంగ్రెస్ని ఎందుకు గెలిపించకూడదు తెలంగాణ ఇచ్చినా కూడా అనే అంశాల గురించి ఈరోజు సీనియర్ నాయకుడు హరీష్ రావు గారిని అడిగి మనం మీకు వచ్చిన వర్లో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే అండి వచ్చిన వరకు వచ్చినందుకు థ్యాంక్స్ వెల్కమ్ థ్యాంక్స్ నాలుగు రోజులు ఇది మేనిఫెస్టో ఇచ్చి జనంలోకి వెళ్ళిందా జనం రిసీవ్ చేసుకున్నారా అద్భుతంగా ఎందుకంటే కేసీఆర్ అంటే క్రెడిబిలిటీ తెలంగాణలో ప్రజలకు కేసీఆర్ అంటే ఒక నమ్మకం ఒక విశ్వసనీయత కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు వారు ఒక మాట అన్నారు నేను తెలంగాణ ఉద్యమానికి బయలుదేరాను మధ్యలో వదిలేస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపండి నేను తెలంగాణ తెచ్చి తీరుతా అని చెప్పి ఆయన బయలుదేరి పద్నాలుగేళ్ళు పోరాటం చేసి చివరికి ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి కానే కాదు రానే రాదన్న తెలంగాణను తెచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది కేసీఆర్ సో కేసీఆర్ గారంటే ఒక విశ్వసనీయత ఒక నమ్మకం అనేది ఇవాళ తెలంగాణ ప్రజల్లో ఉంది అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంఘటనలు కాళేశ్వరం ప్రాజెక్ట్ మేము పూర్తి చేస్తాము అంటే మేము బతికుండంగా చూస్తామా ఇది అవుతుందా ఈ నీళ్ళు వస్తాయా ఇంత దూరం వస్తుందా అరవై ఏళ్ళ నుంచి కానటువంటిది కేసీఆర్ ఎలా చేస్తాడు మూడేళ్లలో అని చాలామంది మాట్లాడారు కానీ మూడేళ్లలో పూర్తి చేసి కరువు అనేది ప్రారదోలి ఇవాళ తెలంగాణ ప్రాంతాన్ని దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా దేశానికి అన్నం పెట్టే తెలంగాణగా మార్చి చూపింది కేసీఆర్ శాసనసభలో ఒకసారి మాట్లాడుతూ తెలంగాణకు రైతులకు కూడా నేను ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇస్తానంటే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జానారెడ్డి గారు ఇన్నేళ్ళు మాకు సాధ్యం కాలేదు మీకు ఎలా సాధ్యమవుతుంది నిజంగా మీరు ఇస్తారా ఇస్తే అది ఒక ఆశ్చర్యము ఉన్నటువంటి ధోరణి వారు ఎక్స్ప్రెస్ చేసినారు ఇవాళ గత తొమ్మిదేళ్ళుగా ఎనిమిదేళ్ళుగా ఇలా రైతాంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చి చూపించింది కేసీఆర్ రైతుబంధు అనే పథకాన్ని ప్రారంభిస్తే అది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే ఇది ఎన్నికల కోసం ప్రారంభించారు ఎన్నికలైపోగానే రైతుబంధు ఉండనే ఉండదు అన్నారు కానీ ఇలా పదకొండు సార్లు ఇప్పటికీ రైతుబంధు డబ్బులు నేరుగా రైతులకు నగదు బదిలీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటిది కేసీఆర్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాల్లో ఒక అద్భుతమైనటువంటి విజయాలను సాధించి ప్రజలకు ఒక నమ్మకాన్ని ఒక విశ్వసనీయతను పెంచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి వస్తే అసలు దాంట్లో ఆగమ గొచ్చాను రెండు వేల తొమ్మిదిలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు సరే కొన్ని చేసి కొన్ని చేయకపోవడం పరిస్థితులు వేరు కానీ రెండు వేల తొమ్మిది మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఏ ఒక్కటి అమలు చేయని చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఇంకో విషయం కూడా ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు ఎందుకంటే అరవై ఏళ్లలో ఆరు దశాబ్దాల్లో కానిటువంటి పనిని కేసీఆర్ గారు చేసి చూపించారు కదా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు మీకు పదకొండు సార్లు అవకాశం ఇచ్చారు కదా పదకొండు సార్లు అవకాశం ఇచ్చినా మీరు పద చేయలేనటువంటి పనులను కేసీఆర్ గారు తొమ్మిదిన్నర ఏళ్లలో చేసి చూపించారు ఇవాళ మీ ఎన్టీవీ సాక్ష్యము అసెంబ్లీ సాక్ష్యం మేము కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాం ప్రతిపక్షంలో కూడా ఉన్నాం అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ సమస్య మీద తాగునీటి సమస్య మీద చర్చ జరగకుండా బడ్జెట్ సమావేశాలు ఉండేవి కావు గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఏ ప్రతిపక్షమైనా తెలంగాణ శాసనసభలో కరెంట్ వస్తలేదనో మంచినీళ్ళ సమస్య ఉందనో మాట్లాడారా ప్రతిపక్షం ఒక్కరు కూడా మాట్లాడలేదే అంటే ఆ సమస్య మేము పరిష్కరించాం కదా సమస్య ఉంటే డెఫినెట్గా ప్రతిపక్షం ప్రజల పక్షాన్ని నిలబడుతుంది వీ హవ్ రిజల్వ్ ది ఇష్యూ అరవై ఏళ్లలో కానటువంటి పనిని మేము చేసి చూపించాం ఇలా ముఖ్యమంత్రి గారు ఏంటంటే అనేక విషయాల్లో ఒక గుణాత్మకమైన మార్పు తెచ్చారు ఆచరణ సాధ్యమైనటువంటి విషయాలని ఆయన చెప్తూ ఉంటారు రెండు వందలు ఉన్న పెన్షన్ను పదంతలు పెంచి రెండు వేల రూపాయలు ఇచ్చింది కేసీఆర్ఏ కదా ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది మీరు అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో ఎక్కడ అమలు చేయరు మీరు ఇవాళ ఛత్తీస్గఢ్లో ఉన్నారు రాజస్థాన్లో ఉన్నారు కర్ణాటకలో ఉన్నారు ఎక్కడైనా మీరు రెండు వేల ఐదు వందలు పెన్షన్ ఇచ్చారా రెండు వేల పెన్షన్ ఇచ్చారా ఈరోజు కూడా ఆరు వందలు ఏడు వందలు అంటే అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇవ్వరట అధికారంలో రాని రాష్ట్రంలో ఇస్తామని చెప్తే ప్రజలు ఎలా నమ్మాలి ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందండి ఒకప్పుడు అంటే పక్క రాష్ట్రంలో ఏం జరిగే తెలిసేది కాదు కానీ ఇలా మొబైల్ యుగం వచ్చిన తర్వాత ఈ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత క్షణాల్లో గూగుల్లో సెర్చ్ చేస్తే రాజస్థాన్లో ఏమవుతుంది ఛత్తీస్గఢ్లో ఏమవుతుంది కర్ణాటకలో ఏమవుతుందో తెలుసు నిన్ననే కర్ణాటక ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చింది మేము ఐదు గంటల కంటే ఎక్కువ రైతులకు కరెంట్ ఇవ్వలేము పరిస్థితులు బాగాలేవు అని చేతులు ఎత్తేసింది మరి తెలంగాణలో ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది సో ఇవన్నీ పరిస్థితులు ప్రజలకు క్లారిటీ ఉంది కనుక కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలవుతుందని డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ మూడోసారి తెచ్చుకోవడం ద్వారా ఈ రాష్ట్రంలో మరి ప్రజలు ఇంకా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండగలుతారనే ఒక నమ్మకం విశ్వాసం ఇలా రాష్ట్ర ప్రజల్లో ఉంది మా మేనిఫెస్టో అద్భుతంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది ఇలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక రకంగా చెప్పాలంటే నల్ అండ్ వైడ్ అయిపోయింది మా మేనిఫెస్టో వచ్చిన తర్వాత అసలు వాళ్ళ మేనిఫెస్టోలో పసనే లేదు ఇక అంటే వాళ్ళ మేనిఫెస్టోని చూసి వాళ్ళ మేనిఫెస్టోని కాపీ చేసి మా భయానికే ఇవన్నీ చెప్పారు కేసీఆర్కి మేము ఏదో భూమి బద్దలైపోదాం అనుకుంటున్నాము ఆయన పది రోజులు ఇంట్లో ఉన్నారు ఏమి ఏమి వ్యూహం వేస్తున్నాడు ఏమి కొత్త పథకాలు రచిస్తున్నాడు అనుకున్నాము చూస్తే ఏమీ లేదని ఆరోపణ చేస్తూ ఉన్నారు నిజంగా మీరు వాళ్ళ కాపీ చేశారా వాళ్ళు మీది కాపీ చేశారా సార్ ఇప్పుడు మీరే సాక్ష్యం రైతుబంధు ఎవరండి రైతుబంధు సృష్టికర్త ఈ దేశంలో కేసీఆర్ కేసీఆర్ కంటే ముందు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా రైతుబంధు ఉన్నదా రైతుబంధు పెట్టింది కేసీఆర్ కాపీ కొట్టింది కాంగ్రెస్ కాపీ కొట్టింది దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇలా బంధు పేరు మార్చి పిఎం కిసాన్ సన్మాన్ నిధి అని పెట్టింది కేంద్ర ప్రభుత్వం ఇవాళ కాపీ కొట్టి మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ దళిత బంధు ఎవరు పెట్టారండి అంతకుముందు ఎక్కడ ఉందా ఇవాళ దళిత బంధును కాపీ కొట్టి మేనిఫెస్టోలో రెండు లక్షలు బెంచి పెట్టింది కాంగ్రెస్ పార్టీ అంతే కదా అదేవిధంగా మీరు ఏదైనా చూడండి ఇయాల పెన్షన్ అసలు గతంలో పెన్షన్ అంటే ఏదో డెబ్బై రూపాయలు రెండు వందల రూపాయలు ఇచ్చే పద్ధతి అసలు పెన్షన్ అంటే ఇది పేదల ఆత్మగౌరవము ఇది కడుపు నిండా అన్నం పెట్టే విధంగా ఉండాలి వాళ్ళు ఎదురు చూడకుండా బతకగలగాలని ముఖ్యమంత్రి గారు దాన్ని రెండు వేలు చేశారు దాన్ని కాపీ కొట్టి మూడు వేలు చేస్తాము ఇరవై ఐదు వందలు చేస్తామన్నది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా అంటే కాపీ కొట్టింది కాంగ్రెస్ పార్టీ మాకు అవసరం లేదు ఇవన్నీ కాదు అమౌంట్ వాళ్ళు పది మీరు పదివేలు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు దాన్ని మీరు వాళ్ళు పదిహేను వేలు అన్నారు మీరు పదహారు వేలు అన్నారు వాళ్ళు నాలుగు వేలు ఇస్తా ఉన్నారు మీరు ఐదు వేలు ఐదు వేలు అలా కాపీ చేశారంటున్నారు అర్రాసు పెడతా ఉన్నారు అది కూడా తప్పదు ఎట్లా ఎందుకు తప్పంటున్న అంటే మిత్రం మీరు ఒకసారి గమనించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు కంటే ముందు రెండు వందలు పెన్షన్ ఉంది దాన్ని వెయ్యి రూపాయలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టాం వెంటనే వెయ్యి రూపాయలు చేస్తాం రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టోలో ఏం పెట్టాము వెయ్యి పెన్షన్ ఉంది మేము రెండు వేల రూపాయలు చేస్తాం అంటే డబల్ రెట్టింపు చేస్తామని చెప్పాం వెంటనే మేము దాన్ని అమలు చేశాం సో డెఫినెట్గా రెండు వందలు వెయ్యి చేశాం వెయ్యిని రెండు వేలు చేసినప్పుడు మూడోసారి వెళ్ళినప్పుడు మా మేనిఫెస్టోలో తప్పకుండా పెన్షన్ పెంచుతాం కదా దాన్ని మేము ఎట్లా కాపీ కొట్టినట్టు కాపీ మీరు కొట్టేడు అట్లే రైతు బంధు రైతు బంధు సృష్టికర్త ఎన్నికల్లో చెప్పలేదు ఓట్ల కోసం చెప్పలేదు ఏదో ఎన్నికలుంటే ఎన్నికల కోసం చెప్తుంటాయి రాజకీయ పార్టీలు కానీ స్వయంగా ఒక రైతుగా ఈరోజు కూడా వ్యవసాయం చేసిన మన ముఖ్యమంత్రి గారు గుండెల్లో నుంచి చెప్పారు ఎందుకంటే ఆ డబ్బు ఏదో చిన్న డబ్బు కాదు ఓట్ల కోసం చెప్పలేదు మేనిఫెస్టోలో పెట్టలేదు అయినా రైతు బంధు ద్వారా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు డెబ్బై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు నేరుగా రైతుల అకౌంట్లో ఇచ్చాం ఈ రాష్ట్రంలో అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు పదకొండు సార్లు రైతుబంద్ అందించిన నాయకుడు కేసీఆర్ ఇది మన దేశ చరిత్రలో నైదర్ ద సెంట్రల్ గవర్నమెంట్ నార్ స్టేట్ గవర్నమెంట్స్ ఇంత పెద్ద ఎత్తున రైతులకు నేరుగా నగదు బదిలీ చేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ ఇవాళ అందువల్ల రైతు బంధు కూడా మీరు చూస్తే ముందు మేము నాలుగు వేలు పెట్టాము రెండోసారి గెలిస్తే ఐదు వేలు చేస్తామని చెప్పాం చేశాం డెఫినెట్గా మూడోసారి పెంచుతాం కదా ఇది 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 ఫస్ట్ టైం ఏదో పెంచాము ఇప్పుడే మేము పెంచాము ఇదేదో ఈ పథకం ఏదో మేము వాళ్ళని చూసి కాపీ కొట్టింది కాదు పథకం తెచ్చింది మేము పెంచిన చరిత్ర మాకుంది చెప్పింది అమలు చేసినటువంటి చరిత్ర మాకుంది మీకేమో గెలిచి రెండు వేల తొమ్మిదిలో తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు చేయలేదు ఆరు కిలోల బియ్యం ఇస్తామన్నారు ఇవ్వలేదు తొమ్మిది గంటలు పగటిపూట కరెంట్ ఇస్తాము ఇరవై నాలుగు గంటలు కాదు కానీ తొమ్మిది గంటలు నాణ్యమైన కరెంటు పగటిపూట ఇస్తామన్నారు ఉచిత కరెంటును కాస్త ఉత్త కరెంటుగా మార్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది కానీ కేసీఆర్ గారు ఏం చెప్పినా ఇలా దాదాపు తొంభై ఐదు శాతం మేము చెప్పినవి చేసినాం చెప్పకుండా చేసినవి కూడా ఒక లక్ష్మి పథకం మేము ఓట్ల కోసం చెప్పలేదు ఎన్నికల ముందు చెప్పలేదు కానీ అదేదో చిన్న డబ్బు కాదు ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో చెప్పకపోయినా పదమూడు లక్షల నలభై ఆరు వేల ఆరు వందల డెబ్భై ఆరు మంది ఆడపిల్లల పెళ్లిలకు లక్ష్మి కింద సహాయం చేశాం దాని మీద మేము పెట్టినటువంటి ఖర్చు పన్నెండు వేల నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయలు అంటే ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఒక రైతు బంధు ఒక రైతు భీమా ఒక కళ్యాణలక్ష్మి ఒక కేసీఆర్ కిట్టు ఒక న్యూట్రిషన్ కిట్టు ఇలా ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలను తెచ్చి ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అందువల్ల మీరు చూస్తే కాంగ్రెస్ ఏమో చెప్పి మాట తప్పినటువంటి చరిత్ర కాంగ్రెస్ది అయితే చెప్పకపోయినా ప్రజల అవసరాలను గుర్తించి ప్రజలకు ఎప్పుడు ఏం కావాలో అందించినటువంటిది ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వం గ్యారంటీలు చూసేమన్నా బిఆర్ఎస్ భయపడిందా అంటే వాళ్ళు కొత్త స్కీములు పెట్టామని చెప్తున్నారు ఒక్కొక్క మహిళ ఇరవై రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్తున్నారు గ్యాస్ సిలిండర్ మీరు నాలుగు వందలు అన్నారు మీకంటే ముందు వాళ్ళు ఐదు వందలకి ఇస్తామని చెప్పారు అలాగే రైతులకి పదిహేను వేలు ఇస్తామన్నారు రెండు అది మా స్కీమ్ కదండి కాంగ్రెస్ పార్టీ రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చూసి కాపీ కొట్టింది అట్లంటే ఇలా కేసీఆర్ భీమా ప్రతి ఇంటికి భీమా అని ఒక కొత్త కార్యక్రమం తెచ్చాం అఫ్ కోర్స్ ఇది మాదే ఈ ప్రోగ్రాం కూడా రైతు బీమా రూపంలో కేసీఆర్ నేతన్నకు భీమా గౌడన్నకు భీమా రైతు బీమా లాంటి కార్యక్రమాలు తెచ్చి జీవిత ఒక భద్రతను ఇచ్చినటువంటిది ఒక లైఫ్ ఇన్సూరెన్స్ చేసినటువంటిది బీఆర్ఎస్ ఇలా రైతు బీమా కింద మేము ఈ రాష్ట్రంలో అరవై తొమ్మిది లక్షల కుటుంబాలకు రైతులకు బీమా ఇచ్చాం దాని కింద ఈ రోజు వరకు ఒక లక్ష పదకొండు వేల ఎనభై ఏడు మంది రైతులకు దురదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి పది రోజుల్లోగా ఐదు లక్షల రూపాయలు అందించాం దాని కింద ఇప్పటి వరకు రైతులకు ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల లబ్ధి జరిగింది ఇది ఎలాగ ఇప్పుడు కేసీఆర్ బీమా కేసీఆర్ బీమా ఎట్లా ఈరోజు మేము చేస్తున్నది కేవలం రైతు కుటుంబాలకు మాత్రమే చేశాం కానీ ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఈ రోజు ఈ రాష్ట్రంలో అమలవుతుంది అరవై తొమ్మిది లక్షల మంది రైతు కుటుంబాలకు బీమా ఇచ్చాం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏంటంటే రైతు కూలీలు కావచ్చు ఉపాధి హామీ కూలీలు కావచ్చు హమాలి కార్మికులు కావచ్చు ఈ ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పేద కుటుంబానికి ఒక కోటి కుటుంబాలకు కేసీఆర్ భీమా అందించి ఆ జీవితాల్లో ఒక ధీమానివ్వాలన్నది మా ముఖ్యమంత్రి గారి సంకల్పం మా మేనిఫెస్టోలో అది పెట్టాం ఇది ఎంతో కొత్త పథకం ఈ దేశంలో ఎక్కడ లేదు అంటే ఇంట్లో ఉన్న ఒక పెద్దకి ఇస్తారు అది కుటుంబ యజమాని అది మహిళ కావచ్చు కొంతమంది భర్త లేకపోతే మహిళనే కుటుంబ యజమానిగా అవుతుంది కొన్ని చోట్ల భర్త ఉండొచ్చు సో ఆ కుటుంబాన్ని ఎవరైతే పోషిస్తున్నారో ఆ కుటుంబ యజమాని ఎవరైతే ఉన్నారో సడన్గా ఏదైనా అనుకోకుండా ఏదైనా జరిగితే ఆ కుటుంబం ఆగం కావద్దు ఆ కుటుంబాన్ని నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ను మేము తెచ్చాం దీనికి ఒక్క రూపాయి కూడా వాళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి ఉచిత బీమా సౌకర్యాన్ని అన్ని కుటుంబాలకు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పేద నిరుపేద కుటుంబానికి అందించాలన్నది ప్రభుత్వ సంకల్పం అట్లే మీరు చూస్తే సన్న బియ్యం ఇవాళ ముఖ్యమంత్రి గారు మీరు ఇది కూడా సీఎం ప్రోగ్రాం ఎట్లా ప్రోగ్రామ్ అంటే ఈ దేశంలో ఇప్పటి వరకు ప్రభుత్వ హాస్టళ్లలో రెసిడెన్షియల్ స్కూల్లో చదివే పిల్లలకు సన్న బియ్యంతో అన్నం పెడుతున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది ఎందుకంటే ఎనిమిదేళ్ల కిందనే ఇలా గవర్నమెంట్ స్కూళ్ళలో ఉండే పిల్లలకు సన్న బియ్యంతో అన్నం పెట్టే కార్యక్రమం మేము స్టార్ట్ చేశాం సో ముఖ్యమంత్రి గారు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రేషన్ కార్డు మీద ఇరవై కేజీల సీలింగ్ ఉండేది ప్రతి మనిషికి నాలుగు కేజీల బియ్యమే ఇచ్చేవాళ్ళు ఇవాళ నాలుగు కేజీల బియ్యాన్ని ఆరు కేజీలకు పెంచి ఆ సీలింగ్ లేకుండా ఇంట్లో పది మంది ఉంటే అరవై కేజీల బియ్యం ప్రతి నెల నెల ఇచ్చి కడుపు అన్నం పెట్టే కార్యక్రమం చేశాం మొన్నటి వరకు మేము పిల్లలకు మాత్రం స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో హాస్టళ్లలో ఉండే పిల్లలకు సన్న బియ్యం పెట్టాం ఈ మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో తొంభై లక్షల రేషన్ కార్డు హోల్డర్లు ఉన్నారు అందరికీ సన్న బియ్యం ఇస్తామని చెప్పి మేము మేనిఫెస్టోలో పెట్టాం అంటే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం బియ్యం ధరలు బాగా పెరుగుతున్నాయి పేదలకు ఇబ్బంది అవుతూ ఉంది కొంతమంది దొడ్డు బియ్యం తినకుండా అమ్మేయడము లేకపోతే వాటి ఉపయోగించుకోవట్లేదు సన్న బియ్యం ఇస్తే ప్రతి కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పి ఇవాళ దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇస్తామని మా మేనిఫెస్టోలో పెట్టాం ఇది ఇది కొత్త స్కీమ్ కాదా కేసీఆర్ బీమా కొత్త స్కీమ్ కాదా బంధు రైతు బీమా ఇవన్నీ కేసీఆర్ పథకాలు కావా మా దళిత లక్ష్మి కాదా సౌభాగ్యలక్ష్మి సో డెఫినెట్ గా సౌభాగ్యలక్ష్మి అనేటువంటిది ఇలా ఎప్పుడో చాలా రాష్ట్రాల్లో అమలు అవుతా ఉంది అది ఎప్పుడో మన వెస్ట్ బెంగాల్లో చూస్తే మమతా బెనర్జీ గారు ఎప్పటి నుంచో అమలు చేస్తా ఉన్నారు డెఫినెట్ గా ఈసారి అడాప్ట్ చేసుకున్నాం మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు రాష్ట్రం చిన్నది రాష్ట్రానికి వచ్చే ఆదాయం చిన్నది మీరు లాస్ట్ ఇయర్ రెండు లక్షల నలభై తొమ్మిది వేల కోట్లతో పెడితే రెండు లక్షల కోట్లు కూడా రానట్టుంది బయట అప్పులు రెండు లక్షల కోట్లు దాటాం రెండు లక్షల కోట్లు దాటాము కానీ ప్రతిసారి మీరు భూములు అమ్ముకోవటము లేకపోతే ఇంకొక రకంగానో ఈ ప్రొక్యూర్ చేసుకోవాల్సి వస్తుంది డబ్బులంతా ఇలాంటి స్కీములు ఉన్న వాళ్ళందరికీ కూడా మూడు వేల రూపాయలు పంచుకోవడమో లేకపోతే సబ్సిడీలు విపరీతంగా ఇవ్వడమో తాయిలాలు పంచిపెట్టడము ఇలాంటి చేయడం వల్ల ఇలాంటి చిన్న రాష్ట్రానికి మీరు అనుకున్న అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా పోవడానికి ఆస్కారం ఏర్పడదు రెండు విషయాలు చెప్తాను మీకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి తాయిలాలు కావు ఇవి పేదల కోసం ముఖ్యమంత్రి గారు మన నిండు మనసుతో ఇస్తున్నటువంటి పథకాలు ఇవి మీరు ఇంకో రెండు మూడు యాంగిల్స్ అండి చూసేదాన్ని బట్టి ఉంటుందన్నట్టు ఇవాళ కళ్యాణలక్ష్మి పథకం ఎంత గొప్ప మార్పు తెచ్చింది ముందు యాభై వేలతో స్టార్ట్ అయింది దళితులతో స్టార్ట్ అయింది దాన్ని డెబ్బై ఐదు వేలు చేశారు తర్వాత ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందిన తర్వాత లక్ష రూపాయలు చేశారు కులాలకు అతీతంగా ప్రతి పేదంటి ఆడపిల్ల పెళ్లికి సహాయం చేస్తూ వచ్చాం పదమూడు లక్షల నలభై ఆరు వేల పెళ్ళిళ్ళు చేశాం దీని ఎంత గొప్ప మార్పు తెచ్చింది ఒక కళ్యాణలక్ష్మి అంటే చాలామంది ఇది ఏదో తాయిలము అని మీరు అనుకుంటున్నారు కానీ ఒక చట్టము ఒక లాఠీ చేయని పనిని కళ్యాణలక్ష్మి పథకం చేసింది ఈ రాష్ట్రంలో బాల్య వివాహాలు పూర్తిగా ఆగిపోయినాయి ఏళ్ళు నిండితేనే కళ్యాణలక్ష్మి వస్తుంది అన్న వల్ల పాపం అమ్మాయిల్లో పెళ్ళిళ్ళు ఆపి నిండిన తర్వాత చేస్తూ వచ్చారు దానివల్ల ఇవాళ బాల్య వివాహాలు ఆపగలిగాం ఒక గొప్ప మార్పు ఒక సామాజిక మార్పు రెండు పద్దెనిమిది ఏళ్ళు దాటే వరకు అమ్మాయిలు డిగ్రీ పూర్తి అయిపోయి వాళ్ళు ఆలోచించగలిగే శక్తి వచ్చి తల్లిదండ్రులు నొప్పిచ్చి ఉన్నతమైన చదువులు చదువుతున్నారు ఇవాళ మీరు యూనివర్సిటీలో పోయి చూడండి డెబ్బై డెబ్బై ఐదు శాతం మంది ఆడపిల్లలు ఉన్నారు హాస్టల్స్ సరిపోతలేదు గర్ల్స్కు కొత్త హాస్టల్ కట్టాలని మా వైస్ ఛాన్సలర్స్ అడుగుతూ ఉన్నారు అంటే ఉమెన్ లిటరసీ రేటు పెంచింది బాల్య వివాహాలు తాగించింది నెంబర్ వన్ నెంబర్ టూ కేసీఆర్ కిట్ అనే ఒక పథకం తెచ్చారు ముఖ్యమంత్రి గారు అందరూ అనుకోవచ్చు ఇది ఏదో ఒక తాయిలం అని మీరు అనుకున్నారు కేసీఆర్ కిట్కు పూర్వం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ డెబ్బై డెబ్బై ఐదు శాతం ఉండేది ఇరవై నాలుగు ఇరవై ఐదు శాతము ఏదో ఆర్ఎంపీ పీఎంపీల దగ్గరనో ఇంటి వద్ద డెలివరీ అయ్యి చాలామంది ప్రాణాలు పోయేది కానీ కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత ట్రాక్ వచ్చింది అమ్మఒడి వాహనం వచ్చి ఇలా హండ్రెడ్ పర్సెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ జరుగుతూ ఉన్నాయి మన స్టేట్లో నెంబర్ వన్ మదర్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ అంటే త మాతా శిశు మరణాలను బాగా తగ్గించాం ఒకప్పుడు పదమూడవ స్థానంలో ఉండే తెలంగాణ రాకముందు ఈరోజు మూడవ స్థానానికి తెచ్చాం దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో మనం అతి తక్కువ మాతా శిశు మరణాలు జరిగే దాంట్లో మూడవ స్థానానికి తెలంగాణకు తెచ్చిందంటే అది కేసీఆర్ కిట్ అది మీరు తాయిలంగా చూస్తారు మేమేమనుకుంటున్నాము మాతా శిశు మరణాలు తగ్గించాము హండ్రెడ్ పర్సెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ చేశాము ప్రజల ఆరోగ్య జీవన ప్రమాణాలు పెంచాము అని మేము మీరు ఆసరా పెన్షన్ ఆసరా పెన్షన్ అంటే ఈ పెన్షన్ ఏదో ఎన్నికల తాయిలాలని మీరు అనుకుంటారు రెండు పెన్షన్ వచ్చినప్పుడు పరిస్థితి ఏంటంటే అత్తాకోడల్లో పంచాయతీలు ఉండేది చిన్న కొడుకు ఇంట్లో ఆరు నెలలు పెద్ద కొడుకు ఇంట్లో ఆరు నెలలు అని కొట్లాడుకునేటువంటి పరిస్థితి గ్రామాల్లో మేము వినేవాళ్ళం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా సర్పంచులు చెప్పేవాళ్ళు ఇవాళ ఏమైంది ఆ వృద్ధుల ఆత్మగౌరవం పెంచారు ఇవాళ వాళ్ళు ఏమంటుంటారు మా పెద్ద కొడుకు కేసీఆర్ ఉండగా మాకేం రంది లేదు అనేది ఇది ఒక కామన్ టాక్ ఆఫ్ తెలంగాణ పల్లెల్లో ఎందుకంటే ఒక ధైర్యం ఇచ్చాడు కేసీఆర్ వాళ్ళు ఇలా ఆత్మగౌరవంతో బతుకుతున్నారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎందుకంటే ఉచితంగా బియ్యం వస్తుంది ఉచితంగా వైద్యం అందుతుంది నెలకు రెండు వేల రూపాయలు వచ్చిన తర్వాత వృద్ధుల ఆత్మగౌరవం పెరిగింది పిల్లలు చూడకపోయినా తల్లిదండ్రులను పెద్ద కొడుకులాగా కేసీఆర్ చూస్తున్నాడు అనేటువంటి ఒక గొప్ప మార్పును సామాజిక మార్పు ఇలా వాళ్ళలో వచ్చింది అంటే మీరు రెండు వేల పద్నాలుగు చూసుకుంటే రెండు వేల చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడుకి ఇస్తున్న ఈ హామీలన్నీ కూడా అలవి కానీ అధికారం కోసమే బీఆర్ఎస్ ఏది అమలు చేయలేదు మేము ఇంకొకటి మీరు ఇంకోటి అలవి కాని హామీలు ఇస్తూ ఉంది బీఆర్ఎస్ ఒత్తిడికి గురవుతూ ఉంది దానికోసమే ఇలాగా ప్లాన్ చేశారు అని ఇప్పుడు ఒత్తిడికి గురయ్యే లేదు మేము అమలు చేయని చరిత్ర మాకు లేదు అమలు చేయని చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే మేము ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను పది రెట్లు పెంచాం గత పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం కంటే తొమ్మిదిన్నరేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం పది రెట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసింది మీరు చూడండి ఒక పెద్ద ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశాం కాళేశ్వరం చేశాం పాలమూరు లాంటి ప్రాజెక్ట్ చేస్తూ ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాం మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం తెచ్చి ప్రతి ఇంటికి త్రాగునీరిచే కార్యక్రమం తెచ్చాం విద్యుత్ రంగంలో వేలాది కోట్ల పెట్టుబడి పెట్టి నిరంతరాయం వీల కరెంటు కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేసే కార్యక్రమం చేశాం ఇవాళ పది జిల్లాల తెలంగాణను ముప్పై మూడు జిల్లాలుగా చేసుకున్నాం నలభై మూడు రెవెన్యూ ఉంటే డెబ్బై నాలుగు రెవెన్యూ డివిజన్లు చేసుకున్నాం నాలుగు వందల యాభై తొమ్మిది మండలాలుంటే ఆరు వందల పన్నెండుకు పెంచుకున్నాం తండాలం గ్రామ పంచాయతీలు చేస్తూ కొత్త గ్రామ పంచాయతీలు చేస్తూ గ్రామ పంచాయతీల సంఖ్య పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిదికి పెంచుకున్నాం అంటే ఒకవైపు అభివృద్ధి జరిగింది ఇంకొక వైపు పేదల సంక్షేమము చేశాం అంటే రెండింటినీ సమపాలలో తీసుకుపోయినటువంటి చరిత్ర

वो तीन एकड़ जमीन देंगे मैं आपसे पूछना चाहता हूं चीफ मिनिस्टर ने क्या आपको जमीन दी उन्होंने रोजगार का वायदा किया क्या उन्होंने आपको रोजगार दिया उन्होंने साफ सरकार चलाने की बात की थी क्या उन्होंने भ्रष्टाचार किया कलेश्वरम इरिगेशन प्रोजेक्ट में एक लाख करोड़ रुपए उन्होंने आपके जेब में से लिए धरनी पोर्टल स्कैम में

అవినీతి జరిగింది అంటే ఎంత అంటే బాధ్యత ఒక జాతీయ స్థాయి నాయకుడు మాట్లాడుతుండడానికి ఒక ఉదాహరణ ఎందుకంటే ఆ స్క్రిప్ట్ రైటర్స్ వాళ్ళకి పాపం రాసిచ్చేటోళ్ళు సరిగా లేరు ఏంటంటే రాహుల్ గాంధీ గారు చెక్ చేసుకోకుండా లోకల్ నాయకులు ఏది రాసిస్తే అది మాట్లాడి అభాస్ పాలు అవ్వడం కాకపోతే ఏంటి ఈరోజు వరకు అది ఎనభై ఎనభై ఐదు వేల కోట్లు అసలు ఖర్చే జరగలేదు లక్ష కోట్ల అవినీతి జరిగింది అంటే ఇది ఇంతకంటే జోక్ ఇంకోటి ఉంటుందండి ఇట్స్ ఆల్ ఫాల్స్ ఎలిగేషన్స్ అనేది ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత అద్భుతమైన ఫలితాలు సాధించింది ఇయాల వరంగల్ జిల్లాలో అడగమనండి నేను ఇలా ఎన్టీవీ ద్వారా కూడా ఐ అపీల్ కాళేశ్వరం ప్రాజెక్టు కాకముందు మహబూబ్బాద్ జిల్లాకు నీళ్ళు వచ్చినాయా డోర్నకల్కు నీళ్ళు వచ్చినాయా ఇవాళ భూపాలపల్లికి కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయా లేవా వరంగల్ జిల్లా ఇవాళ కాళేశ్వరం తొలి ఫలితం అందిందా లేదా నిజంగా కాళేశ్వరం ద్వారా లాభం జరిగింది మాకు రెండు పంటలు పండుతున్నాయన్న రైతులందరూ కేసీఆర్కు కారు కోటేయండి ఒకవేళ కాళేశ్వరం నీళ్లు మాకు రాలేదు అనుకునే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే నాకు అభ్యంతరం లేదు సో ప్రజల నిర్ణయతలు ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత ఇదే వరంగల్ జిల్లాలో రెండు పంటలకు నీళ్ళు వచ్చినాయి ఇవాళ సూర్యాపేట కోదాడి దాకా కాళేశ్వరం నీళ్లు పోతా ఉన్నాయి ఆ నీళ్లు వచ్చి రెండు పంటలు పండిన రైతులు మమ్మల్ని ఆశీర్వదిస్తారు ఫేక్ మాటలు మాట్లాడిన రాహుల్ గాంధీ గారిని శిక్షిస్తారు ఒకవేళ నీళ్లు రాలేదు కాళేశ్వరం ద్వారా లబ్ధి జరగలేదంటే వారు కోటేస్తారు ఇలా మా సిద్దిపేట జిల్లా కాళేశ్వరం రాకముందు చుక్క నీళ్లు రాకపోవు ఇలా బ్రహ్మాండంగా ఐదు లక్షల ఎకరాలకు పైగా సిద్దిపేట జిల్లా సాగైతుంది ఇలా మెదక్ జిల్లా వరకు కాళేశ్వరం నీళ్లు పోయినాయి కాళేశ్వరం నీళ్లు పోయిన ప్రతి రైతు కేసీఆర్ కు ఓటేస్తారు అంతెందుకండి ఇదే కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు అధికారులు లో ఉండే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకోవడము ఆయన పలకలు వేయడం రాజశేఖర రెడ్డి గారు మొక్కలు నాటడం రాజశేఖర రెడ్డి గారు పలకలు వేయడం చంద్రబాబు నాయుడు గారు మొక్కలు నాటడం ఇద్దరు కలిసి పాలమూరు జిల్లాలో ఒక్క ప్రాజెక్టును పూర్తి చేశారా మేము వచ్చిన తర్వాత కలోకుర్తి పూర్తి చేసి నెట్టంపాడు పూర్తి చేసి భీమాను పూర్తి చేసి ఇయాల మహబూబ్ నగర్ జిల్లాలో ఆరేడు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం మరో పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ మొన్ననే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కేసీఆర్ ప్రారంభించారు అంటే మీరు మాటలు చెప్పినారు మేము చేతల్లో చూపించాం దాట్ ప్రతిసారి అవినీతి కేసీఆర్ కుటుంబం కాళేశ్వరం అవినీతి కేసీఆర్ కుటుంబం ప్రతి విషయంలోకి వచ్చినప్పుడు ఇది వస్తుంది మీరు ఇలా చెప్తున్నారు ఎందుకని దాని గురించి క్లీన్ చేసుకోలేకపోతే కరెక్ట్ మీరు అడిగేది మంచి ప్రశ్న ఎందుకంటే దానికి కాగు ఉంటుంది ఆడిట్ ఉంటుంది పొరపాటు జరిగితే ఎప్పుడో వాళ్ళు ఎత్తి చూపిస్తారు అయితే విషయం ఏంటంటే ఇక్కడ ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రయత్నం ఏంటంటే కాళేశ్వరం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది వీ గాట్ వెరీ గుడ్ ఇమేజ్ మాకు రైతుల్లో మంచి నమ్మకం వచ్చింది అసలు రానే నిజంగా నేను ఐ వాస్ ది ఇరిగేషన్ మినిస్టర్ అప్పుడు నేను వెళ్ళి నీళ్ళు వస్తాయి అని మాట్లాడితే చాలామంది ఈ వంద తాటి చెట్ల ఎత్తు నీళ్లు ఎక్కుతాయా వస్తాయా అరవై ఏళ్ళ గత ప్రభుత్వాలు చేయని పని మీరు ఎట్లా చేస్తారు బయ్ మూడేళ్ళలో చేస్తామంటున్నారు మేము బతుకుండంగా చూస్తామా అసలు ఈ నీళ్ళు వస్తాయా అని మాట్లాడేటోళ్ళు కొంతమంది అయితే మా ఏమనే వాళ్ళ భూసేకరణ సేకరణ చేస్తుంటే టీవీలో రికార్డ్స్లో ఉంటుంది పేపర్లో వచ్చింది ప్రతిపక్షాలు ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు మా భూములన్నీ లాక్కుంటున్నారు ప్రాజెక్ట్ రాదు ఇది ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాళేశ్వరం పేరిట భూసేకరణ చేస్తుందని కూడా మాట్లాడారు ఇవాళ ఏమైంది ఆ నోట్లు నీళ్లు వచ్చే కాలువల బారబట్టే ఇలా ఇట్స్ ఏ ట్రూ ఎగ్జాంపుల్ ఏంది ఇవాళ దేశంలో అతి ఎక్కువ వరిధాన్యం పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మారింది తెలంగాణ రాకముందు మన రాష్ట్రంలో పండే వరిధాన్యం తొంభై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు ఈరోజు మన రాష్ట్రంలో పండుతున్న వరి ధాన్యం రెండు కోట్ల నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ఇదేదో మ్యాజిక్ చేస్తే మంత్రం వేస్తే ఇంత పంట పండదు కదండి మేము నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం చెరువులు బాగా చేసినాం చెక్ డ్యాములు కట్టినాం పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేసినాం మెగా ప్రాజెక్టులు కట్టినాం కనుక నీళ్ళు ఇచ్చినాం కనుక రెండు పంటలు పండినాయి కనుక రెండు కోట్ల తొంభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది ఇది మంత్రం వేస్తే మ్యాజిక్ చేస్తే పండదు ప్రభుత్వం పనిచేసింది కనుక ధాన్యం ఉత్పత్తి వచ్చింది పండిన పంటే మేము చేసిన పనికి సాక్ష్యం దానికి కొన్నది కూడా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఏకే ఇస్తాం ఆ వడ్లన్నీ కూడా అదేదో మేము చెప్తున్న లెక్కలు కాదు కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలు ఒకప్పుడు పంజాబ్ యూస్ టు బి ద నంబర్ వన్ ఇన్ ద కంట్రీ ఈరోజు పంజాబ్ను కూడా తలదన్ని వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను మీరు చేయని పనిని మేము చేసి చూపించాం రాహుల్ గాంధీ గారు వారు వారేదో అవినీతి జరిగింది అంటే వాళ్ళు బేసిక్ వాళ్ళ ప్రయత్నం ఏంది ప్రభుత్వానికి ఎక్కడైతే మంచి పేరు వచ్చిందో ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే ఆ అబద్ధం నిజమవుతుందని ఒక గోబల్స్ ప్రచారానికి పాల్పడి ప్రభుత్వానికి వచ్చిన మంచి పేరును చరిపేసేటువంటి ఒక కుట్రను పథకం ప్రకారంగా చేస్తున్నారు రెండో విషయం వారు మాట్లాడుతూ ధరణి గురించి మాట్లాడుతున్నారు ధరణి గురించి మీరు ఏమంటారు మీ భూమిని ప్రభుత్వం లాక్కున్నదన్నారు ప్రభుత్వం యొక్క అధికారి అధికారాన్ని మేము ప్రజలకు ఇచ్చాం వాస్తవానికి ధరణి రాకముందు ఏంటంటే విఆర్ఓ కెన్ చేంజ్ యువర్ ల్యాండ్ ఎంఆర్ఓ కెన్ డూ దాట్ కలెక్టర్ కెన్ డూ దాట్ ఆర్డీఓ కెన్ డూ దాట్ రెవెన్యూ మినిస్టర్ కెన్ డూ దాట్ కానీ రెవెన్యూ మంత్రికి ముఖ్యమంత్రికి కలెక్టర్కు ఎవరికి అధికారం లేకుండా మీ భూమిలో ఏదైనా మార్పులు జరగాలంటే నీకే అధికారం నువ్వు వేలు పెడితే తప్ప నీ వేలు ముద్రతోనే నీ భూమి క్రయ విక్రయం జరుగుతుంది నీ భూమి హెచ్చు తగ్గులు అమ్మినా కొన్నా పెరగాలంటే అది నీ వేలు ముద్రతో ప్రభుత్వ అధికారాన్ని ప్రజలకు బదిలీ చేసింది ధరణి అయితే వారేం మాట్లాడతారు నీ అధికారాన్ని ప్రభుత్వం తీసుకున్నది అనేట ఒక తప్పుడు మాట చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు సో అట్లా రాహుల్ గాంధీ గారు చెప్పి నిజంగా రాహుల్ గాంధీ ఇళ్ల గురించి మాట్లాడినారు మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏం చెప్పిండ్రు ప్రతి అర్హుడికి ఇల్లు అని చెప్పింది కదా మరి మీరు అన్ని గట్టిస్తే మరి ఇంక ఎందుకు అవసరం ఉన్నాయండి మీ హయాంలో ఇండ్ల పేరు మీద మొత్తం కార్యకర్తల్ని ఇష్టం ఉన్నట్టు దోచుకున్నారు మీరు ఇల్లు కట్టలేదు కనుక ఈ రాష్ట్రంలో సమస్య ఉంది హైదరాబాద్లో లక్ష ఇండ్లు కట్టి గృహప్రవేశాలు చేసింది నిజం కాదా రాష్ట్రంలో పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్లు కట్టింది నిజం కాదా గృహలక్ష్మి కింద ఇళ్ళ ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది నిజం కాదా ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ కాకపోతే మేము తక్కువ కట్టినా మీరేం ఏం రూ నల వేలు ఇచ్చిండ్రు ఇల్లు కట్టుకోమని నలభై వేలల్లో ఏం చేసినారు ముప్పై వేలు వాళ్ళ మీద అప్పు ఆ అప్పుకు మిత్తి మీరు ఇచ్చేది కేవలం పదివేలే కానీ కేసీఆర్ గారు ఇలా ఐదు లక్షలు ఇస్తే ఒక్క రూపాయి అప్పు లేదు మిత్తి లేదు మళ్ళీ కట్టేది లేదు తక్కువ కట్టిన బందోబస్తు కట్టినా మిచ్చిన వాళ్ళకి పర్ఫెక్ట్గా ఇచ్చినాం కానీ మీరు ఆ రోజు యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు హయ్యర్ సైడ్ ఎస్సీస్కి ఇచ్చారు లాస్ట్లో దాంట్లో ఏంది ఆ ఇచ్చిన దాంట్లో ఎనభై శాతం అప్పు లబ్దిదారుడి పేరు మీద బ్యాంకుల అప్పు తెచ్చి వాళ్ళ నెత్తి మీద అప్పు పెట్టారు మీరు ఆ ఇల్లు ఆ మీరు ఇచ్చిన పైసలు బేస్మెంట్కి జాలకపోతుండే అందువల్ల ఇల్లు కట్టకుండా కేవలం డబ్బులు పంచుకున్నారు కనుకనే ఇవాళ రాష్ట్రంలో ఈ పరిస్థితి వచ్చింది ఇరమా ఇళ్ళు ఇల్లు మీరు మీరు కూడా అప్పుడు గవర్నమెంట్ లో ఉన్నట్టున్నారు మీరు రాజీనామా చేసిన తర్వాత స్కీమ్ కు పెట్టినట్టున్నారు రాజశేఖర రెడ్డి గారు అయితే డబల్ బెడ్రూమ్ల విషయంలో మీరు అంచనాలను అందుకోలేకపోయారు మీ లక్ష్యాలను పూర్తి చేయలేకపోయారు ఆరోపణలు ఆరోపణలు ఎప్పటికి కూడా ఉన్నాయి అంటే కేసీఆర్ బాగా డిస్క్రైబ్ చేశారు అల్లు వస్తే ఎక్కడ పడుకుంటారు చూపిస్తా మా పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ గారు కాన్ఫిటెన్స్ పోదాం పదివేల ఇల్లు పూర్తి చేసి ఇళ్లలో తోలు ఇచ్చారు బాన్సువాడ మా స్పీకర్ గారు కాన్ఫరెన్స్ లో పదివేలు ఇల్లు కట్టారు మా శ్రీనివాస్ గౌడ్ మంత్రి మహబూబ్నాథ్ లో అట్లా ప్రతి మంత్రి కట్టారు ప్రతి ఎమ్మెల్యే గారు కట్టారు కొన్ని చోట్ల ఎక్కువ తక్కువ ఉండొచ్చు కానీ కట్టిన కాడ బందోబస్తు కట్టినాం అవినీతి లేదు లంచాలు లేదు వాళ్ళ ఇల్లు నెత్తి మీద అప్పు లేదు ఇలా పేదలకు ఇస్తామంటే ఇచ్చినాం ఇలా మధ్యలో రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే రెండేళ్ళు కరోనా వస్తే రాష్ట్ర దేశం మొత్తం అతరాకుతలమైంది ప్రపంచం అతరాకుతమైంది ఆర్థికంగా మాంద్యం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వాల రెవెన్యూలు పడిపోయినాయి ఖర్చులు పెరిగినాయి బట్ అయినా మేము సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆపకుండా జాగ్రత్తగా ముందుకు పోయాం మీరు ఇప్పుడు చెప్తా ఉన్నారు ఇప్పుడున్న బడ్జెట్ ఇప్పుడున్న స్కీములు మీరు కొత్తగా ప్రవేశపెట్టబోతున్న స్కీములు మీరు కొత్తగా ఇవ్వబోతున్న పథకాలు ఇప్పుడున్న స్కీములకు ఇవ్వడానికి డబ్బులు లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది జీతాలు ఫస్ట్ తారీఖు లేకపోతున్నారు పింఛన్లు ఫస్ట్ తారీఖు ఇవ్వలేకపోతా ఉన్నారు బిల్లులు పెండింగ్ అంటున్నారు మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు ఈ అదనపు భారం ఎంతవుతుంది మీరు ఇప్పటికి ఇచ్చిన ఈ హామీలతోటి అడన్నిటినీ నెరవేర్చగల సామర్థ్యం హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ ఆలోచించే ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకున్నారు మేము మొదటి టర్మ్లో ఇచ్చిన హామీలను అమలు చేశాం రెండో టర్ములో ఇచ్చినటువంటి హామీలను అమలు చేశాం ఇప్పుడు కూడా మేము రాష్ట్రం యొక్క వృద్ధి రేటును చూసుకున్నాం ఇవాళ దక్షిణ భారతదేశంలో అతి ఎక్కువ ఆర్థిక ప్రగతి ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ యాన్యువల్ గ్రోత్ రేట్తో తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది ఇది వి ఆర్ హైయెస్ట్ ఇన్ ద సౌత్ ఇండియా అదేవిధంగా రెండో విషయానికి వస్తే ఇవాళ మన పర్క్యాపిటల్ ఇన్కమ్ రాష్ట్రం ఏర్పడిన నాడు లక్షా ఇరవై నాలుగు వేల రూపాయలు రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఉంటే కేసీఆర్ గారు అవలంబించినటువంటి ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రం సాధించిన వృద్ధి వల్ల ఇలా మూడు లక్షల పదిహేడు వేల నూట పదిహేను రూపాయలతో దేశంలోనే టాప్ వన్ టూ స్టేట్స్లో ఇలా తలసరి ఆదాయంలో తెలంగాణ నిలిపిన చరిత్ర కేసీఆర్ది తెలంగాణలో ఉన్న ఒక్కొక్కరు మూడు లక్షల పదిహేడు వేల రూపాయలు సంపాదిస్తారు తలసరి ఆదాయం ఇది ఇండియాలోనే టాప్ ఇండియాలో ఎక్సెప్ట్ ఆ గోవా లాంటి ఒక చిన్న రాష్ట్రం తప్పితే వీఆర్ నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ రాష్ట్రం వచ్చినాడు ఎక్కడో పదమూడో స్థానంలో ఉన్న తెలంగాణను ఇవాళ నెంబర్ వన్కు కు తెచ్చిందంటే ముఖ్యమంత్రి గారి పరిపాలనకు నిదర్శనం కదా ఇది మేము చెప్తుంది కాదు కదా ఆర్బీఐ చెప్తున్న లెక్కలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విడుదల చేసినటువంటి గణాంకాల ఆధారంగా తలసరి ఆదాయంలో తెలంగాణను ముందుకు తీసుకుపోయారు తలసరి విద్యుత్ వినియోగంలో కూడా మన రాష్ట్రం ముందే ఉంది సంక్షేమ పథకాల్లో మనం ముందే ఉన్నాము ఇట్లా అనేక కార్యక్రమాల్లో ఇప్పుడు ఇంకోటి ఇదే బీజేపీ వాళ్ళు రాష్ట్రానికి వచ్చి రోజు మమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు మేమే పనే చేయలేదంటారు మేము పనే చేయకపోతే మా పథకాలను మీరెందుకు కాపీ కొడుతున్నారండి మా మా రైతుబంధుని కాపీ కొడుతుంది మా మిషన్ భగీరథని కాపీ కొడుతుంది మా మిషన్ కాకతీయను కాపీ కొడుతుంది జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పెడితే కాపీ కొడుతుంది వన్ నైన్ సిక్స్ టూ పథకాన్ని కా ఎన్ని పథకాలు కాపీ కొట్టినరు ఢిల్లీలో అవార్డులు ఇస్తారు గల్లీలో వచ్చి మమ్మల్ని తిట్టిపోతారు బీజేపీ కేంద్ర మంత్రులు ఇదే పార్లమెంట్లో ఇదే కేంద్ర మంత్రులు ఏమన్నారు ఫ్లోరైడ్ రహిత రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ప్రతి ఇంటికి నల్లా పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానేమో పార్లమెంట్లో చెప్తాడు గల్లీలలో వచ్చేమో వీళ్ళు పనే చేయలేదని అని తింటారు ఇవన్నీ ప్రజలు అర్థం చేస్తారు ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు సో అన్ని చేశారు కానీ రుణమాఫీ విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టినట్టున్నారు రైతులని నలుగున్నరేళ్ల తర్వాత మీరు రుణమాఫీలో చెల్లించడం మొదలు పెట్టారు ఇంకా ఎనిమిది వేల కోట్లు తొమ్మిది వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది వాస్తవానికి ఇందాక రాహుల్ గాంధీ గారు ఏదో మాట్లాడుతున్నారు అసలు ఛత్తీస్గఢ్లో చేసింది ఎంతండి ఏడు వేల కోట్లు ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఇచ్చిన చరిత్ర తెలంగాణ ప్రభుత్వం ఈ దేశంలో వరుసగా రెండుసార్లు రుణమాఫీ చేసిన ఒకే ఒక్క ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం జాప్యం జరిగింది డెఫినెట్ గా జాప్యానికి కారణము కరోనా లాంటి ఒక ప్రత్యేక పరిస్థితి వచ్చింది మనం మనందరం సాక్షిం కదా మూడు నెలలు లాక్డౌన్ అయిపోయింది మూడు నెలలు ఒకేసారి లాక్డౌన్ అయిపోయింది మూడు నెలలు లాక్డౌన్ అయిన తర్వాత డెఫినెట్ గా కొంత ఇబ్బంది జరుగుతుంది కదా ఎట్ ద సేమ్ టైం డెబ్బై ఒక్క డెబ్బై మూడు వేల కోట్లు రైతు బంధు కింద ఇచ్చాం కదా అది రైతుకు మేము నేరుగా ఇచ్చిన సహాయమే కదా మీరు ఇంకొక ఐదారు వేల కోట్లు రుణమాఫీది బ్యాలెన్స్ ఉంది అది కూడా పూర్తి చేస్తాము డెఫినెట్గా పూర్తి చేస్తాము వెనకకు పోయే ప్రశ్నే లేదు కానీ డెబ్బై మూడు వేల కోట్లు ఇచ్చాం కదా రైతు బంధు కింద దట్ ఈస్ నాట్ ఎన్ ఎలక్షన్ ప్రామిస్ అది మేము ఓట్ల కోసం చెప్పింది కాదు కానీ పంట పంటకు దరఖాస్తు లేదు దఫ్తర్కు పోవుడు లేకుండా పంట సీజన్ ప్రారంభం కాకముందు నేరుగా రైతుల అకౌంట్లలో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు వేసామే దాని గురించి ఎందుకో మాట్లాడరు ఎక్కడ ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున రైతుకు నగదు బదిలీ చేసిందా పైదవి లేదు లంచం లేదు పార్టీ లేదు బ్రోకర్లు లేరు నేరుగా హైదరాబాద్లో విడుదలైతే డైరెక్ట్గా రైతుల బ్యాంక్ అకౌంట్లలో డెబ్బై మూడు వేల కోట్లు వేసామే దీని ఎందుకు ఒక్కోడు సో రుణమాఫీ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ఈజ్ వెరీ కమిటెడ్ పోయినసారి మొత్తం రుణమాఫీ చేశాం ఈసారి కూడా కరోనా వల్ల కొంత ఆలస్యమైందే తప్ప ఎట్టి పరిస్థితులు దాన్ని చేసి తీరుతాం ఆ మిగతా బ్యాలెన్స్ నాలుగైదు వేల కోట్లు కూడా ప్రభుత్వం అందిస్తుంది సో మేనిఫెస్టో మొన్న ప్రకటించిందన్న ఇంకా అదనంగా ఉంటాయి డెఫినెట్ గా మొన్న ప్రిలిమినరీగా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ప్రిలిమినరీ అవి మా మేనిఫెస్టో కమిటీ ఇంకా ఏదైనా మేజర్ గా ఏవైతే కొన్ని సెక్టార్స్ కవర్ కావాలని అయ్యాయి ఇంకా యువత విషయంలో విద్యార్థుల విషయంలో ఇంకా ఏం చేయాలనేటువంటి చర్చ జరుగుతూ ఉంది ల్యాప్టాప్లు ఇవ్వాలి అనే ఒక ఆలోచన ఉంది కాలేజ్ స్టూడెంట్స్కు అట్లాంటి ఇంకా కొన్ని డిస్కస్ చేస్తూ ఉన్నారు డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు దాన్ని బట్టి వరకు నీళ్ళు నిధులు నియామకాలు నియామకాల విషయంలో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా అదే ఆందోళన అదే విమర్శలు అదే ఆరోపణలు మీరు కూడా ఎదుర్కొంటా ఉన్నారు మీరు ఆ రోజు లాఠీ దెబ్బలు తిన్నారు మీరు ఆ రోజు జైలుకి వెళ్ళారు అన్ని చేశారు కానీ మీకేమనిపిస్తుంది ఈ విమర్శ ఎందుకు వస్తూ ఉంది అనేది మీరేమో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఈ తొమ్మిదిన్నర ఏళ్ళలో భర్తీ చేశామని చెప్తున్నారు రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేశారు వచ్చి చర్చిద్దాం అదే అసెంబ్లీలోనే చెప్పిన వీడియో చెప్పేది మీకు అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పారు నేను యాజ్ ఫైనాన్స్ మినిస్టర్ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు నింపామో లెక్కలతో సహా శాసనసభ రికార్డుల్లో ఉంది చెక్ చేయండి పోయిన టర్మ్లో మేము ఆల్మోస్ట్ ఒక లక్ష నలభై వేల ఉద్యోగాల వరకు పోయిన టర్మ్లో నింపాం ఈ టర్మ్లో ఎనభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు ముప్పై నలభై వేల ఉద్యోగాలకు పూర్తి అయిపోయింది అసలు నియామకాల లైన్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజుల్లో ఏం జరిగేదంటే ఉద్యోగ నియామకాల్లో ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు మన ఉద్యోగాలు మనకు దక్కడం లేదు అనేది నినాదం దాన్ని మేము సరి చేసినాం మీరు గమనిస్తే ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఒక సవరణ తీసుకొచ్చి నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్స్కి వచ్చేటట్టు ఒక సంవత్సరంన్నర కష్టపడి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ చేసి తొంభై ఐదు శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కేటట్టు చేశాము దట్ ఈస్ ద రియల్ స్పిరిట్ ఆఫ్ నియామకాలు నియామకాల్లో అనే నినాదం ఏంటి తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కాలి అది మేము సాధించాము ఈరోజు రాష్ట్రపతి ఉత్తర్వులు భర్తీ చేయటం లేదు భర్తీ చేస్తే కదా దక్కేది ఒక్కటి గ్రూప్సే సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు పేపర్ లీక్ అవుతాయని ఈ రోజుల్లో మీరు రాజకీయంగా ఉన్నారు యూత్ యువకుడు ఉన్నప్పుడు ఈ కొట్లాడారు ఇప్పుడు పేపర్ లీక్ కావడం అనేది గవర్నమెంట్కి మచ్చ కదా ఇప్పుడు మూడు అంశాలు ఇక్కడ పోయిన టర్మ్ లో లక్షా ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఉద్యోగాలు నింపాము ఒక్క పేపర్ లీక్ అయిందా ఒక్క గొడవ జరిగిందా ఈ టర్ములో దా జరిగిన దాంట్లో ఒక విషయంలో జరిగిందే దురదృష్టకరం అది కూడా ఎవరు బయటకు తెచ్చినారు గవర్నమెంట్ దృష్టికి రాగానే గవర్నమెంటే విచారణ జరిపి వాళ్ళందరినీ సస్పెండ్ చేసి మేము కఠినంగా యాక్షన్ తీసుకున్నాం సరే దాన్ని నేను సమర్థించను ఇది ఈ దేశంలో ఇప్పుడే ఫస్ట్ టైం జరిగిందా అసలు ఎంత పెద్ద స్కామ్ మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం కాడ రూపం స్కామ్ అని ఈ ఉద్యోగాల నియామకంలో ఎంత పెద్ద ఎంక్వైరీలు జరిగినాయి బీహార్లో ఏం వ్యాపం ఒకసారి వ్యాపం విషయంలో ఏమైంది బీహార్లో ఏమైంది ఎన్ని రాష్ట్రాల్లో ఇట్లాంటి సందర్భం జరిగింది ఐ హమ్ నాట్ అది జరిగిందని మన దగ్గర జరగాలంటే అనను జరగాలని అనను కానీ దాన్ని గుర్తించింది ప్రభుత్వం విచారణ జరిపింది ప్రభుత్వం అది డెఫినెట్గా దాని మీద టఫ్ యాక్షన్ తీసుకుంటాం పునరావృతం కాకుండా మేము జాగ్రత్త తీసుకుంటాం అయితే మేము కొన్ని వందల వేల నియామకాలు జరిగితే ఇవాళ తొంభై తొమ్మిది శాతం బాగా జరిగిన దాని గురించి మాట్లాడకుండా ఈ ఒకదాని విషయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు నిన్న ఒక అమ్మాయి దురదృష్టవశాతం చనిపోయింది చాలా బాధకరం ఆ అమ్మాయి చనిపోతే వీళ్ళు ఏం చేసిండ్రు ఎగ్జామ్ వాయిదా పడ్డది కనుక ఓ ఇగ దొరికిందని చెప్పి ఫైనల్ ఫైనల్గా ఏమైంది ఆ కుటుంబ సభ్యులు ఆ తల్లి గారు వారి తమ్ముడు వాళ్ళు మాట్లాడుతూ ఒక లవ్ ఎఫ్ఐఆర్ ఆ అబ్బాయి బాగా సతాయించాడు మా బిడ్డను ఆ అబ్బాయి మీద కఠినంగా చర్య తీసుకోండి అని వారి కుటుంబ సభ్యులు స్టేట్ వీళ్ళు తలకాయ ఎడబెట్టుకోవాలి ప్రతిపక్షాలు ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడేసి మా మీద ఎంత బురద చల్లే ప్రయత్నం చేసిండు ఇప్పుడు క్షమాపణ చెప్పాలి కదా అంటే వాళ్ళు మాట్లాడిందంతా కూడా మా మీద విష ప్రచారము మా మీద బురద చల్లే కార్యక్రమం అనేది అలా బయటపడిపోయింది కదా దిస్ ఇస్ ఆల్ దే ట్రై టు డూ ఆ అబ్బాయికి ఉద్యోగం ఇస్తానని ఆశపెట్టి ఆఫర్ చేసి అలా గవర్నమెంటే చెప్పించింది అసలు జరిగింది అది కాదు అనే ఆరోపణ కూడా వచ్చేసింది మీ వెంటనే అట్లున్నది మన రాష్ట్ర ప్రతిపక్షాల తీరట్లుంది అట్లా ఉంటుంది అసలు అట్ల అట్లా చెప్తే ఎవరైనా తన సొంత బిడ్డ చనిపోతే చెల్లి చనిపోతే ఒక ఉద్యోగం కోసం చెల్లి కంటే అనుబంధం ఇంకోటి ఉంటుందా అంటే మన ప్రతిపక్షాలు అంత దిగజారిపోయి ఉన్నాయి అన్నట్టు మీరేమో ల్యాప్టాప్లు ప్లాన్ చేస్తూ ఉంటున్నారు ఇంకా కొన్ని స్కీమ్స్ పరిశీలనలో ఉన్నాయంటున్నారు కాంగ్రెస్ అయితే ఏకంగా అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఫ్రీగా ఇచ్చేస్తాను చూద్దాం మాట్లాడదాం ఏం చెప్తారో చూద్దాం డబ్బులు ఉన్నాయా మీదే మీ దగ్గర ఖజానా ఉంది కదా ఇప్పుడు చెప్పింది చేసి చూపిన చరిత్ర కేసీఆర్ది బీఆర్ఎస్ది మాట తప్పిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది రెండు వేల తొమ్మిది మేనిఫెస్టోలో ఒకటని అమలు చేసినేమో చెప్పండి రాహుల్ గాంధీ గారు నిజ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు కదా అప్పుడు కూడా ఈయన గారే ఉన్నారు కదా మరి రెండు వేల తొమ్మిది మేనిఫెస్టోలో చెప్పి అధికారంలోకి వచ్చి ఒకటి చేయని కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ ఏంటి మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఎన్నో కార్యక్రమాలు ప్రజల సంక్షేమం కోసం చేసిన కేసీఆర్ క్రెడిబిలిటీ ఏంటో బీఆర్ఎస్ క్రెడిబిలిటీ ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు డెఫినెట్గా వాళ్ళు తగిన తీర్పు చెప్తారు నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో ఐదు గంటల కరెంట్ ఇయ్యే చేతనైతే లేదు పీసీసీ ప్రెసిడెంట్ ఏమో మూడు గంటల కరెంట్ జాలంటాడు కేసీఆర్ ఏమో మూడు పంటలు బండాలే నేను ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తాను కేసీఆర్ అంటాడు సో ప్రజలు ఆలోచిస్తారు మూడు గంటలు కావాలంటే కాంగ్రెస్ కోటేస్తారు మూడు పంటలు కావాలి కేసీఆర్ కేస్తారు కర్ణాటక లెక్క ఐదు గంటల కరెంటు కావాలంటే కాంగ్రెస్ వేస్తారు ఇప్పుడు చాలా అద్భుతంగా వస్తున్నాయి నిరంతరాయంగా మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా నాణ్యమైన కరెంటు కావాలనుకునే వాళ్ళు కేసీఆర్ కేస్తారు వేస్తారు మళ్ళీ ఇవాళ హైదరాబాద్ లో ఇళ్లలో ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు హైదరాబాద్ లో కర్ఫ్యూలు కావాలంటే కాంగ్రెస్ కేస్తారు ప్రశాంతంగా ఉండాలి మాకు తాగునీటి కొరత లేదు కరెంటు లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది ఫ్లైఓవర్లు వచ్చినాయి హైదరాబాద్ బాగుంది హైదరాబాద్ వృద్ధి రేటు బాగుంది పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగాలు వస్తున్నాయి ఇంకా హైదరాబాద్ పెరగాలంటే కేసీఆర్ కోటేస్తారు లేదు మా కుర్చీల కోసం ముఖ్యమంత్రిని పదవులలో దించడం కోసం మళ్ళీ హైదరాబాద్లో మత కలహాలు రావాలి కుమ్ములాటలు కావాలి గ్రూపులు కావాలంటే డెఫినెట్ గా కాంగ్రెస్ పేస్తారు ప్రజలు దే నో ఎవ్రీథింగ్ సార్ బీజేపీకి బీఆర్ఎస్ టీమా బిఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం కలిసి కాంగ్రెస్ ఓడించాలనుకుంటున్నాయి క్రితం ములుగులో అదే ఆరోపణ చేశారు మా మమ్మల్ని ఓడించడానికి వాళ్ళందరూ కలిసి కట్టుగా ఉన్నారు ప్రజలందరూ మాకు అండగా ఉండాలన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఏటీఎం టు తెలంగాణ పబ్లిక్ అంటే మేము తెలంగాణ ప్రజల ఏటీఎం ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు చేయమంటారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బీటీఎం అంటారు కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఫామ్లు బీఆర్ఎస్ పార్టీ తయారు చేస్తుందంటారు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ టీం అంటారు అసలు మేము ఎందుకు ఎవరి టీం ఉండాలండి అవసరం మేము తెలంగాణ ఉద్యమంలో నుంచి వచ్చిన పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ తెలంగాణ ప్రజలే హైకమాండ్గా పనిచేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అందువల్ల ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీకి కూడా టీమో ఏ టీమో కాదు మేము తెలంగాణ ప్రజల టీము తెలంగాణ ప్రజల పక్షాన ఉండేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ నెంబర్ వన్ నెంబర్ టూ ఈ రెండు జాతీయ పార్టీల పరిస్థితి ఏంటంటే ఇవాళ టికెట్లు కావాలంటే ఢిల్లీ యాత్ర ఇప్పుడు ఇందాక చూసిన బీజేపీ నాయకులు ఢిల్లీ బయలుదేరారు కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ బయలుదేరారు టికెట్లు కావాలంటే ఢిల్లీ యాత్ర చివరికి ఎన్నికల ప్రచారానికి కూడా ఢిల్లీ నాయకులు వస్తే తప్ప గతి లేని పరిస్థితి వాళ్ళది అంటే ఎవరికో గులాంగిరి చేసేటువంటి పార్టీలు ఐదర్ బీజేపీ అండ్ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజలే హైకమాండ్గా ప్రజల ఆత్మగౌరవమే సాక్షిగా పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అందువల్ల మేము ఈ ఢిల్లీ పార్టీలకు వీళ్ళతో మేము ఉండాల్సిన అవసరం లేదు ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ ప్రజల హృదయాల్లో నుంచి తెలంగాణ కోసంగా అచ్చంగా పుట్టినటువంటి పార్టీ కనుక మాకు అటువంటి అవసరం లేదు ఈ రెండు పార్టీలు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం మీద ఏదన్నా వ్యతిరేక ఓటు ఉంటే అది మొత్తం మాకే పడాలనే ఒక మైండ్ గేమ్కు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పాల్పడతా ఉంది బట్ ప్రజలు ఈ రెండు పార్టీల కంటే తెలివైనటువంటి వాళ్ళు ప్రజలకు ఏం తెలుసు ఏంది పరిస్థితి జాతీయ నాయకులే ప్రచారానికి వస్తే తప్ప వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు క్రెడిబిలిటీ లేదు కేసీఆర్కు మ్యాచింగ్ లీడర్ అటు కాంగ్రెస్లో లేరు ఇటు బీజేపీలో లేరు ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అని ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తే ముమ్మాటికి అది కేసీఆర్ అనే రేటింగ్ వస్తుంది మీరు ఎవరిని క్వశ్చన్ అడిగినా అది కేసీఆర్ అని ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది ఎందుకంటే కేసీఆర్ ఒక ఏబుల్ లీడరు ఆయన ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిండు ఒక స్టేబుల్ గవర్నమెంట్ పదేళ్లు నడిపిండు రాష్ట్రంలో కరువు లేదు కర్ఫ్యూ లేదు ఇలా రాష్ట్రంలో జిఎస్డిపి కానీ పర్క్యాపిటల్ ఇన్కమ్ కానీ పవర్ కన్జంప్షన్ కానీ వ్యవసాయ ఉత్పత్తులు కానీ చాలా అద్భుతమైనటువంటి ప్రగతి సాధించి జాతీయ స్థాయిలో తెలంగాణ యొక్క గౌరవాన్ని పెంచిండు కేసీఆర్ సో అటువంటి నాయకుడి చేతుల్లో రాష్ట్రం ఉంటే మేలుంటుంది తప్ప ఇంకా ఈ మ్యాచింగ్ ఉందా లేదు అందువల్ల వాళ్ళకి ఏమైపోయింది మ్యాచింగ్ లీడర్ లేక ఢిల్లీ నాయకులను తెచ్చుకొని వాళ్ళ చేత ప్రచారం చేయించేటువంటి ప్రయత్నంలో ఇలా కాంగ్రెస్ బీజేపీలు ఉన్నాయి కానీ రేపు ఢిల్లీ నాయకులు కాదు కదా పాలించాల్సింది తెలంగాణ బిడ్డ పాలించాలి ఆ తెలంగాణ బిడ్డ కేసీఆర్ ఆ కేసీఆర్కు మ్యాచింగ్ లీడర్ అటు బీజేపీలో లేరు ఇటు కాంగ్రెస్లో లేరు ఇక ఢిల్లీని ఢీ కొడతా ఉన్నారు మీరు ఢిల్లీని ఢీ కొడుతున్న ఢిల్లీ సీఎంకి ఢిల్లీ డిప్యూటీ సీఎంకి సిడీ సిఐడి సిబిఐ ఈడీ నోటీసులు ఇచ్చింది అలాగే జార్ఖండ్ సీఎంకి ఇచ్చింది అలాగే బెంగాల్లో సీఎం మేనల్లుడికి కేసులు ఉన్నాయి అలాగే ఆ మంత్రుడికి కేసులు ఉన్నాయి కానీ కేసీఆర్ మీద ఒక కేసు కూడా రావట్లేదు ఒక ఈడీ నోటీస్ రావట్లేదు ఒక సిబిఐ కేసు రావట్లేదు కనీసం ఐటీ నోటీస్ కూడా రావడం లేదు ఇది కాదా మ్యాచ్ ఫిక్సింగ్ ఇది కాదా బీటీఎం అనడానికి ఆధారం అని అంటున్నాను పాపం కాంగ్రెస్ వాళ్ళకి ఏమైపోయిందంటేనే మేము పనిచేయలేదని చెప్పడాలన్నా మా మీద ఏదైనా ఆరోపణలు చేద్దామంటే వాళ్ళకి ఏం దొరకక ఇట్లాంటి ఒక పిచ్చి ప్రయత్నం ఎంఐఎంకు బీటీ ఏమనో బీజేపీకి బీటీఏమనో లేదా కేసు పెట్టలే ఇలా నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను ఇక్కడ ఒకటి ఈరోజు మాకు ఐటీ నోటీసులు వచ్చినాయి కేసు కేటీఆర్ గారికి వచ్చినాయి మేమందరం దానికి ఆన్సర్ ఇచ్చినాం ఇలా కవిత గారి మీద ఈడీ కేసు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసింది బీజేపీ పార్టీ సో ఇంకోటి ఒక రకంగా బీజేపీ సరే డెఫినెట్గా మమ్మల్ని ఈడీ నోటీసులు ఇచ్చింది ఐటీ నోటీసులు ఇచ్చింది మేము సమాధానం ఇచ్చినాం ఇక్కడ మేము తప్పు చేయలేదు కనుక మా మీద కేసులు రావు తప్పు చేస్తే కేసులు వస్తాయి నోటీసులు వస్తాయి తప్పు చేయకపోతే ఎందుకు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం అలవాటు అయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ స్కామ్ల పాటు అది కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ అనేటువంటిది అందరూ చెప్తారు దానికి బొగ్గుల కుంభకోణం గురించి వాళ్ళ సెల్ ఫోన్ల టవర్ కంపెనీల కుంభకోణం గురించి ఫోర్ జీ ఫోర్ జీ త్రీ జీ ఇవన్నీ వాళ్ళకి అలవాటు ఇలా సీబీఐలో చుట్టూ తిరిగిన చరిత్ర వాళ్ళకు ఉంది ఇక పచ్చ కళాదారులను పెట్టుకుని లోకమంతా పచ్చకు కనబడినట్టు కేసుల దాంట్లో చిక్కుకపోయినా కాంగ్రెస్ పార్టీకి ఎంతసేపు కేసులు తప్ప ఇంకోటి కనబడే పరిస్థితి లేదు అంటే కవితకి నోటీస్ వచ్చింది కవిత కేసులు ఆ లిక్కర్ స్కామ్లో చుట్టూ ఉండడానికి అరెస్ట్ అయ్యారు అది అపూర్వంగా మాట్లాడుతున్నారు కవిత మాత్రం అరెస్ట్ కావడం లేదు సుప్రీంకోర్టుకు వెళ్ళారు డెఫినెట్గా మేము కోర్టులో ఎందుకంటే తప్పు చేయలేదని చెప్పి కవిత గారు సుప్రీంకోర్టుకు వెళ్లారు కేసు నడుస్తూ ఉంది అంతిమంగా న్యాయస్థానం నిర్ణయిస్తుంది సో వీ హ్యావ్ ఆన్ ద రైట్ సైడ్ కానీ బండి సంజయ్ కూడా మీరు చెబితేనే మార్చారు మీరు చెప్పకటం వల్లే ఆయన పోయి కిషన్ రెడ్డి వచ్చారు అనేది అలా ఏంటి ఏమన్నా ఉంటాయా రాజకీయాలు అంటే మీకు మీకు శత్రువు కాంగ్రెస్ బీజేపీకి శత్రువు కాంగ్రెస్ ఇద్దరు మాట్లాడుకొని అలాంటి ఏర్పాట్లు ఏమైనా చేశారు ఎందుకంటే గెలిచింది లో బీజేపీ గెలిచింది హుజురాబాద్ లో బీజేపీ గెలిచింది వచ్చింది దగ్గరగా వచ్చింది మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మరి మీరు పంపించారా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీజేపీకి పోయిందంటే కాంగ్రెస్ వాళ్ళే బీజేపీలకు పంపించారేమో పంపించారేమో మరి గ్యాసిప్స్ ఆల్ దీస్ ఆర్ గ్యాసిప్స్ అట్లంటే ఈరోజు మేము ఇవాళ ప్రతి మన బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి మేము సపోర్ట్ చేయలేదే మేము అదేవిధంగా బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మేము సపోర్ట్ చేయలేదే ఇవాళ పార్లమెంట్లో పెట్టిన అనేక బిల్లులను మేము బైకౌట్ చేసినాం వ్యతిరేకంగా కూడా బీజేపీకి వ్యతిరేకంగా బిల్లులకు కూడా ఓటేసినాం మరి వాటిని ఏమంటారు దాని గురించి ఎందుకో చెప్పరు ఎగ్జాంపుల్స్ చెప్తే మేము బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి సపోర్ట్ చేయలేదు వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థికి సపోర్ట్ చేయలేదు అనేక బిల్లుల విషయంలో బీజేపీని మేము వ్యతిరేకించాము వాటికి వాటికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి బయటికి కనిపించే ఇవి మోడీ చెప్పారు కదా నిజామాబాద్ లో కేటీఆర్ ని సీఎం చేయడం కోసం నా పర్మిషన్ అడిగారు నా ఆశీర్వాదం కోరాడు నేను ఇవ్వనన్నాను ఆశీర్వదించను ఇంతకంటే పెద్ద జోక్ ఉంటుంది అండి వంద సీట్లతో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మేము ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనుకుంటే మా పార్టీ నిర్ణయిస్తే తప్ప మోడీ ఎవరండి మోడీ మద్దతు మాకేం అవసరం అండి ఇదే మోడీ గారు లోక్సభలో ఏం చెప్పారు కేసీఆర్ చాలా గొప్ప నాయకుడు ఆయన నన్ను ఎన్నిసార్లు కలిసినా రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాడు నీళ్ళ గురించి మాట్లాడాడు రాష్ట్రం గురించి మాట్లాడాడు తప్ప ఆయన ఎప్పుడూ ఏమి మాట్లాడడు కేసీఆర్ అని కేసీఆర్ గురించి ఆకాశానంత ఎత్తుకెత్తే విధంగా లోక్సభలో ఇదే మోడీ గారు మాట్లాడారు మరి మోడీ గారు లోక్సభలో చెప్పింది నిజమా ఓట్ల కోసం ఎన్నికల్లోకి వచ్చి గల్లీలో చెప్పింది నిజమా అంటే ఎవరి గల్లీ రాజకీయాలు ఎవరి గలీజ్ రాజకీయాలు ప్రజలు మోడీ కేసీఆర్ను పోయినారు కేసీఆర్ కూడా అవసరమైనప్పుడు మోడీని పోయినారు అందుకని వీళ్ళిద్దరినీ ఈ కలిసి ఉన్న మిత్రులాగా భావించాలా విడిపోయిన మిత్రులాగా అనుకోవాలనేది అర్థం కనిపిస్తుంది మేము మోడీ గారికి కేసీఆర్ గారి మధ్య ఉన్నటువంటిది ఒక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఉండే రిలేషన్ డెఫినెట్గా ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర హక్కుల కోసం కలవచ్చు రాష్ట్ర హక్కులు రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రానికి రావాల్సిన అనుమతుల గురించి మేము మాట్లాడినాం రాకపోతే కోర్టుకు పోయినాం కొట్లాడినాం కూడా ఇప్పుడు మా నీళ్ళ విషయంలో వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా సుప్రీం సుప్రీంకోర్టుకు పోయినాం ఇదే కేంద్ర ప్రభుత్వం మీద సుప్రీంకోర్టుకు పోయి కొట్లాడినాం సో డెఫినెట్లీ వి ఫైట్ విత్ అవసరమైనప్పుడు ఒక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉండే రిలేషన్ ఉంటుంది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే డెఫినెట్గా సుప్రీంకోర్టుకు పోయినాం రాజకీయంగా పోరాటం చేసినాం పొలిటికల్గా కూడా పోరాటం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ తెచ్చినందుకు తెలంగాణ సబ్బండ వర్గం అంతా కూడా టీఆర్ఎస్కి అండగా నిలిచింది అరవై మూడు సీట్లు ఇచ్చారు తర్వాత మీరు చేసిన పనులు చూసేసి రెండు వేల పద్దెనిమిదికి వచ్చేటప్పటికీ తెలంగాణ సమాజంతో పాటు అంతకుముందు మిమ్మల్ని వ్యతిరేకించిన సీమాంధ్రులు కావచ్చు సెటిలర్స్ కావచ్చు రకరకాల ఉన్న వాళ్ళందరూ కూడా మీతో చేయగలిపారు అరవై మూడు కాస్త ఎనభై ఎనిమిది అని ఇప్పుడు తెలంగాణ సమాజం బీఆర్ఎస్తో ఉందా అప్పుడు మీకు మద్దతు పలికిన ఈ సెటిలర్స్ అని కానీ లేకపోతే ఇక్కడే ఉన్న మిగతా ప్రాంతాల వాళ్ళు కానీ మీతో ఉన్నారా ఆ పరిస్థితి కనిపిస్తుందా ఇప్పుడు అందరూ మాతోనే ఉంటారు ఎందుకంటే ఇవాళ ప్రజలు ఒక ప్రభుత్వం యొక్క పనితీరుని ఎప్పుడు గమనిస్తారు ప్రభుత్వం చెప్పిన పనులు చేసిందా లేదా ఈ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా పనిచేస్తుందా లేదా ప్రజల జీవన ప్రమాణాలు మారినయా లేదా నేను అడుగుతా ఉన్నా ఇలా రాష్ట్రంలో అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు రైతు రైతుబంధిచ్చాం వాళ్ళు కాదంటారా ఒకటి పండిన పంటే సాక్ష్యం కదా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రైతుకు మూడు ఎకరాలుంటే ఆయన ఒక ఎకరం మాత్రమే నాటేసుకునేవాడు ఎందుకంటే నీళ్లుండవు నీళ్లుంటే కరెంటు ఉండదని మూడు ఎకరాల్లో ఎకరం వాళ్ళు రైతులు ఆ ఎకరంలో మోటార్ అన్న గాలుతుండే ట్రాన్స్ఫార్మర్ అన్న గాలుతుండే రెండో మూడో గుంటలు ఎండుతుండే అంటే ఏజుకున్న ఎకరంలో రెండు మూడు గంటలు ఎండకుండా గుంటలు ఎండకుండా పంట పండిన రైతు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో లేడు ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వంలో మూడు ఉంటే మూడు ఎకరాలు నాట్లేసుకుంటున్నారు కావలసినంత నీళ్లు కడుపు నిండా కరెంటు పండిన పంటంతా ఇలా ప్రభుత్వం కొంటుంది దీన్ని ఏ రైతు కాదనగలుగుతాడు పండిన పంట పండించిన రైతులు కేసీఆర్ను దీవించరా రైతులు ప్రజలు చాలా ప్రేమ కలిగి ఉంటారు ప్రజలు న్యాయం వైపు నిలబడతారు అందువల్ల ఇలా మంచి కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి పంట పండింది మేము తీసుకొని రైతుబంధిచ్చి సకాలంలో ఎరువులు ఇచ్చిన కనుక రైతులు మా పక్షాన్ని ఉంటారు ఇవాళ రాష్ట్రంలో దాదాపు నలభై మూడు లక్షల అరవై ఎనిమిది వేల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం వాళ్ళ దీవెనలు మాకు ఉండవా ఇప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఎట్లా మర్చిపోతారు మీరు రాజకీయంగా టీవీలో మాట్లాడవచ్చు రాజకీయంగా మమ్మల్ని విమర్శించవచ్చు కానీ పెన్షన్ లబ్ధిదారులు కానీ రైతుబంధు లబ్ధిదారులు కానీ వ్యవసాయంలో ఉత్పత్తులు పెరిగి రైతుల ఆర్థిక వృద్ధి రేటును ఆదాయాన్ని పెంచినటువంటి పొందిన రైతులు కానీ ఇవాళ అభివృద్ధి ఫలాలు అందుకున్నటువంటి నగరాల్లో పట్టణాల్లో త్రాగునీటి సమస్య పరిష్కరించబడిన అక్కాచెల్లెలు కానీ బీడీ కార్మికులు కానీ వాళ్ళంతా డెఫినెట్గా మా వైపు ఉంటారు ఇవాళ మీరు అన్న ఏదో సీమాంధ్రలో ఉన్నారా ఇంకొకరు ఎవరైనా ఉంటారు కదా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలనుకుంటారో శాంతి భద్రతలతో ఈ రాష్ట్రం బాగుండాలనుకుంటారో ఈ రాష్ట్రం ఇంకా అన్ని రంగాల్లో ముందుకు పోవాలనుకునే ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ని కోరుకుంటారు కాంగ్రెస్ అంటేనే మూటలు మాటలు ముఠాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ చరిత్రలు ఎందుకంటే ఇలా ఏమంటున్నారండి ఆనాడేమో ఓటుకు నోటు ఇవాళ ఏమంటున్నారు నోటుకు సీటు ఇది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు నేను చెప్తలేను టికెట్లు అమ్ముకుంటున్నారు పది కోట్ల రూపాయల టికెట్లు అమ్ముకుంటున్నారు ఐదు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అమెరికాలో విల్లాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇలా సీట్లు అమ్ముకుంటున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి గాంధీ భవన్ ముందు గొడవ ఉన్నారు గాంధీ భవన్కు తాళాలు వేస్తున్నారు భాగ్యలక్ష్మి టెంపుల్ ముందు పసుపు నీళ్లు నెత్తిన పోసుకొని రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు ఈయన సీట్లు అమ్ముకున్నాడు ఈయన తప్పిపోయి కానీ రేపు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాడు ఈ ఇంతకంటే దుర్మార్గమైనటువంటి నాయకులు ఉండరు అని చెప్పి మేము కాదు స్వయంగా వారి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి అందువల్ల ఇవాళ అదే కేసీఆర్ విషయంలో ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి తన ప్రాణాన్ని వదులుకోవడానికి కూడా తెలంగాణ కోసం ఆయన నిలబడ్డాడు ఆ రోజు ఓ మాట అన్నాడు ఆయన ఆమరణ నిరహార దీక్షకు వెళ్ళేటప్పుడు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నాడు అయితే తెలంగాణ జైత్రయాత్ర లేకపోతే నా శవయాత్ర అని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరినారు ఆయన నిమ్స్ ఆసుపత్రుల్లో ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య ఆయన శరీరం ఎగిరిపడతా ఉంటే మా కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లో కారిపోయినాయి ఆయన ఆ ధైర్యాన్ని కోల్పోవద్దని పక్కకొచ్చి ఏడ్చినటువంటి రోజులు ఆ రోజు మేము 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 కుటుంబ సభ్యులుగా చూసాం అసలు ఏ నాయకుడు అట్లా ఉంటే ఏ ఫ్యామిలీ అయినా ఒక్కుంటుందా మేము వెళ్ళి ఆయనను కాళ్ళ వెళ్ళబడి వదలండి నిరహార దీక్ష అంటే నో నథింగ్ డూయింగ్ అని చెప్పి ఆయన పదకొండు రోజులు నిరహార దీక్ష కొనసాగించారు ఇలా తెలంగాణ మేము ఇచ్చినామంటారు మీరు ఇచ్చినారు కేసీఆర్ ఆమరణ నిరహార దీక్షకు రాష్ట్రం అంతా అట్టుడికి పోతా ఉంటే అర్ధరాత్రి మీరు ప్రకటన చేయక తప్పని పరిస్థితి వచ్చింది మాతో ఇదే కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో పొత్తు పెట్టుకొని కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి రాష్ట్రపతి నోట ఉభయ పార్లమెంట్ సభల్లో చెప్పి మాట తప్పిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది పొత్తు పెట్టుకొని గెలిచిన మా ఎంపీలను మా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి లాక్కొని మా పార్టీని చంపాలని చూసినటువంటి పార్టీ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు తెలంగాణ ఇవ్వడానికి ఉన్న సిగరెటా బీడియా అన్నారు ఒక రూపాయి కూడా ఇయ్యం తెలంగాణకు ఏం చేసుకుంటాం చేసుకో అంటే ఇదే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నోరు మూసుకొని కూర్చున్నారు తప్ప నువ్వు అట్టట్లు అంటూ నా తెలంగాణకు ఒక్క అని మాట్లాడినారా వంద కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక్కరన్నా పెదవ విప్పారా ఆనాడు డిసెంబర్ తొమ్మిదిన కేసీఆర్ తెలంగాణ తెస్తే ఉమ్మడి ఆనాటి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం కాంగ్రెస్ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి నోటి కార్డు జారగొట్టి వచ్చిన తెలంగాణను వెనక్కుపోతే తెలంగాణ సమాజం మీరు రాజీనామా చేయమన్నారు మేము రాజీనామా చేసినాం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయలే ఇవాళ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బీజేపీ కిషన్ రెడ్డి కూడా ఆ రోజు రాజీనామా చేయకుండా వెన్నుచూపు పారిపోయినరు తెలంగాణ సమాజం కోసం మేము పదవి త్యాగాలు చేసినాం మా నాయకుడు ప్రాణత్యాగానికి త్యాగానికి సిద్ధపడ్డటువంటి చరిత్ర కేసీఆర్ది బీఆర్ఎస్ పార్టీది వీళ్ళు తమ పదవుల కోసం తెలంగాణ ఉద్యమాన్ని వదిలిపెట్టినరు ఆనాటి ముఖ్యమంత్రి తెలంగాణను అవమానపరిచిన సిగరెట్ బీడితో పోల్చిన ఒక రూపాయి విప్పని ఈ కాంగ్రెస్ చరిత్ర ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల చరిత్ర ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఆనాడు మేము రాష్ట్ర మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచల్లాగా ఒక్కసారి కాదు రెండు సార్లు నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను కేసీఆర్ గారు అయితే డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే కేంద్ర మంత్రి రెండు సార్లు ఎంపీగా ఈ దేశంలో ఇన్నిసార్లు పదవి త్యాగం చేసిన ఒక నాయకుడు ఎవరు ఉన్నారంటే ఈ దేశంలో ఒకే ఒకడు కేసీఆర్ దిస్ ఇస్ అవర్ కమిట్మెంట్ అంటే ప్రజలకు తెలుసు కదా ఈ రాష్ట్రం పట్ల కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఎవరు ఈ రాష్ట్రం మీద ఒక నిబద్ధత ఉన్న పార్టీ ఏదనేది ప్రజలు చూడరా ఇలా సీట్లు అమ్ముకుంటున్నారు ఇలా ఆనాడు ఓటుకు నోటు కేసులో ఎట్లా బహిరంగంగా దొరికినరు పూటకో పార్టీ కదా ఎన్ని పార్టీలు మార్చిండు పిసిసి ప్రెసిడెంట్ విద్యార్థి దశలో ఏబీవి తర్వాత టీఆర్ఎస్ పార్టీ తర్వాత తెలుగుదేశం పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇదే సోనియా గాంధీ బలిదేవత అని చెప్పి పదిసార్లు మాట్లాడలేదా సోనియా గాంధీ గారిని సోనియా గాంధీ నాడు బలిదేవత లాంటివి నేడు దేవత ంటివి నీ నోటికి మొక్కాలి నువ్వే ఏ ఎండక గొడుగు పడతావు రేపు ఏమైనా చేస్తావు రాష్ట్ర ప్రయోజనాల కంటే నీ ప్రయోజనాల కోసం ఆయన గారు ఏమైనా చేస్తాడనేటువంటిది ఇలా ప్రజలు గమనిస్తలేరా నువ్వు అనలేదా సోనియా గాంధీ పన్నెండు వందల మందిని బలి తీసుకున్నది మేము బలిదేవత అని చెప్పి నువ్వు మాట్లాడలేదా ఆ రోజు ఇవాళ దేవత అంటున్నావు మరి నీ నోటికి మొక్కాలి జనం ఆఫ్ లీడర్ ఒక రాజకీయ పార్టీ నడిపేటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ముఖ్యమైనటువంటిది ఆయన క్రెడిబిలిటీ ఆయన ట్రాక్ రికార్డు డెఫినెట్ గా ప్రజలు చూస్తారు ఎందుకంటే ఈ రాష్ట్రం ఎవరి చేతిలో ఉండాలి అనేది ప్రజలు ఆలోచిస్తారు అంతిమంగా ఓటేసేటప్పుడు ఈ రాష్ట్రం ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు అది ముమ్మాటికి కేసీఆర్ అనే ప్రజలు ఆలోచిస్తారు ఇంకా మీరు కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికే పనికి రాదు అది కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ అని అంటా ఉన్నారు కానీ వాళ్ళు డిసెంబర్ పదో తేదీన మధ్యాహ్నం పడిన వరకు స్టేడియంలో ప్రమాణ స్వీకారం కూడా చేయబోతూ ఉన్నాం మొదటి సంతకాలన్నీ కూడా ఈ ఆరు గ్యారెంట్లు మీద చేస్తామని చెప్తా ఉన్నాం ఇట్స్ ఎ బిగ్ జోక్ బ్రదర్ లాస్ట్ టైం కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని పోర్ట్ఫోలియోలు కూడా పంచుకున్నారు మంత్రి పదవులు కూడా పంచుకున్నారు సో అదంతా కూడా మైండ్ గేమ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లాంటి చీప్ ట్రాక్టిక్స్ చేస్తూ ఉంటారు బట్ తెలంగాణ ప్రజలకు సంపూర్ణంగా కేసీఆర్ మీద విశ్వాసం ఉంటుంది కేసీఆర్ పట్ల బీఆర్ఎస్ పార్టీ పట్ల ఇవాళ ఎందుకంటే మేము చేసిన పనులు ఈ రాష్ట్రంలో జరిగిన వృద్ధి డెఫినెట్గా మమ్మల్ని మళ్ళీ వంద సీట్లతో గెలిపిస్తారని నమ్మకం నాకు మీరు కేసీఆర్ మీద కేసీఆర్ నాయకత్వం మీద మీరు చేస్తున్న పనుల మీద చేసే పనుల మీద కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నారు కానీ నిన్నటి వరకు మీతో ఉన్న ఎమ్మెల్యేలు వరకు మీతో ఉన్న నిన్నటి వరకు మీతో ఉన్న మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు చేరిపోతున్నారు ఎలా చూస్తారు ఇప్పుడు నేను పది నిమిషాల క్రితం కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి గారిని టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని వచ్చాను ఎన్టీవీకి వస్తూ వస్తూ తెలంగాణ భవన్ లో గద్వాల జిల్లా డిసిసి ప్రెసిడెంట్ చేర్చుకున్నాను మొన్న మెదక్ జిల్లా డిసిసి ప్రెసిడెంట్ దెబ్బతి చేరారు నిన్న రంగారెడ్డి జిల్లా మేడ్చల్ డీసీసీ ప్రెసిడెంట్ మొన్న చేరారు అట్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులే వచ్చి మరి మా పార్టీలో చేరుతున్నారు దానికి ఏమంటారు ఎమ్మెల్యేలు ఎందుకు పోతా ఉన్నారు బాపురావు కానీ రేఖానాయక్ గానీ ఈ సీట్లు ఎవరు పోయినరు సీట్ ఇయక పక్కకు పెడితే పోయినారు అది ఎట్లా కౌంట్ అవుతుంది సో వెన్ వీ రిజెక్టెడ్ వారి వారి పనితీరు బాగాలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు వారిని పక్కకు పెట్టిండ్రు పక్కకు పెట్టిన వాళ్ళు పోయి అంటే మాకు పనికిరాని వాళ్ళను వాళ్ళకి దిక్కు లేదు కనుక కాంగ్రెస్ పార్టీ చేస్తారు చేస్తుంటే ఇట్ షోస్ ద స్టేటస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ మేము రిజెక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు అంటే వాళ్ళకి ఆ మాత్రం మనుషులు కూడా లేరనే కదా ఇంకా మీరు ఇచ్చిన స్టేట్లో రిజెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ రిజెక్ట్ చేయలేని పరిస్థితుల్లో బలవంతంగా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అంటే ఎనభై ఎనిమిది సీట్లు మీరు గెలిచారు మిగతా పార్టీలో మీతో గెలి మీతో వచ్చి చేరారు నూట ఐదు నూట ఆరు సీట్లు అయిపోయినాయి వాళ్ళు చాలామందిని మార్చుంటే బాగుండేది ఇంకా వాళ్ళ మీద వ్యతిరేకత పోయేది అనుకూలంగా ఉండేది అనేది అంటే నిజంగా వాళ్ళని తెలుస్తుందా ముఖ్యమంత్రి గారు అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు ఏ ఎక్కడ ఏది మార్చాలే పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు సో ముఖ్యమంత్రి గారు పోయినసారి ఎన్ని అయితే మార్చారో మార్చిన ప్రతి సీటు పోయినసారి గెలిచాము ఇప్పుడు కూడా తప్పకుండా మార్చిన ప్రతి సీటు ముఖ్యమంత్రి గారు అనుకున్న విధంగా మేము విజయం సాధిస్తాం సో ఈసారి ఇంకా కొంతమందికి బీఫారాలు ఆపారు వాటి మీద రకరకాల రకరకాలని ఇవాళ అంటే అవి రోజు అవి సైన్ చేయాలి వాళ్ళకి మేము చెక్ ఇవ్వాలి దాని ప్రాసెస్ అంతా కూడా ఆఫీస్ కంప్లీట్ చేయాలి కదా ఓకే సో అవన్నీ కంప్లీట్ చేసినా ఈ రోజు కూడా మిగతా వాళ్ళందరికీ కూడా ఇచ్చాం రకరకాల ఊహాగానాలు రకరకాల ఆల్ ఆర్ గ్యాసిప్స్ కొన్ని ఉద్దేశపూర్వకంగా పుట్టించినటువంటి ఆటలు కూడా మూడోసారి కేసీఆర్ సీఎం అవుతారు మీరు చెప్తున్నట్టుగా మూడోసారి ఆయన రికార్డు సెట్ చేస్తారు సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో ఇప్పటివరకు కూడా మూడోసారి వరుసగా సీఎం అయిన వాళ్ళు ఎవరు లేరని మూడోసారి సీఎంఐ ఆయన ఐదేళ్లు ఉంటారా మధ్యలో వంద శాతం మీకు మీకేం అనుమానం లేదు సీఎం చేస్తారని కొంతమంది లేదు హరీష్ రావే సూటబుల్ అయిన వాళ్ళని ఇంకొంతమంది ముమ్మాటికి మా లీడర్ కేసీఆర్ కేసీఆర్ఏ ముఖ్యమంత్రిగా ఉంటారు మార్పు ఏమో ఉండదు టీఆర్ఎస్ నుంచి గా మారారు కదా ఆ ఎఫెక్ట్ ఏమైనా జనంలోకి వెళ్ళినప్పుడు కనిపిస్తా ఉందా మీరు ముందు టీఆర్ఎస్ టిఆర్ఎస్ అని మాట్లాడవచ్చు ఈ మధ్య బీఆర్ఎస్ అనే అని మాట్లాడుతుంది మా రాష్ట్ర మా ఇప్పుడు ఒకటండి కేసీఆర్ టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా అవర్ లీడర్ ఇస్ కేసీఆర్ మా పాలసీ మారలేదు మా నాయకత్వం మారలేదు ఈ రాష్ట్రంలోతో పాటు జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ వెళ్ళడం ద్వారా మేము మరింత బలోపేతమైన శక్తిగా ఎదగడం ద్వారా అది ఎవరికి లాభం అవుతుంది తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది రేపు జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఒక పాత్ర పోషించగలిగితే ఈ రాష్ట్రానికే మేలైతుంది కదా మనం ఎక్కువ ప్రాజెక్టులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ అనుమతులు త్వరితగతిన సాధించడానికి ఉపయోగపడుతుంది కేసీఆర్ ఎంత ఎదిగితే మన రాష్ట్రం నుంచి ఒక జాతీయ పార్టీ వస్తే ఇది రాష్ట్రం యొక్క గౌరవం పెరుగుతుంది రాష్ట్రానికి మేలు జరుగుతుంది వాట్ ఈస్ రాంగ్ ఇన్ బీఆర్ఎస్ నాయకులుగా మీరు మహారాష్ట్ర వెళ్తా ఉన్నారు పక్కన ఉన్న కర్ణాటక వెళ్తూ ఉన్నారు ఢిల్లీ వెళ్తూ ఉన్నారు కానీ ఢిల్లీ నుంచి కానీ పక్క రాష్ట్రాల నుంచి పక్క పార్టీ వాళ్ళు వస్తే మాత్రం వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కోసం వస్తారు వీళ్ళు ఎలా వస్తారు వీళ్ళకేమో అధికారం ఉందని మాట్లాడుతూ ఉన్నారు అంటే తెలంగాణ ప్రజల ఖ్యాతిని మేము పెంచుతున్నాం వాళ్ళు ఏమో తగ్గిస్తున్నారు మేమేమో తెలంగాణ లీడర్షిప్ రేపు జాతీయ స్థాయిలో ఉంటే అది తెలంగాణ పేరు పెరుగుతుంది తెలంగాణ ఇమేజ్ పెరుగుతుంది తెలంగాణ ప్రజల యొక్క గౌరవం పెరుగుతుంది మీరేమో దించుతున్నారు కదా మాకు ఆ సినిమా లేదు మాకు అంత శక్తి లేదు పక్క రాష్ట్రాల నుంచి నాయకులను తెచ్చుకొని ప్రచారం చేసుకునే పరిస్థితి మీది మేము ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో నాయకత్వం వహిస్తూ పార్టీని విస్తరిస్తూ తెలంగాణ ఖ్యాతిని పెంచుతున్నాం మేము చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో ఇక్కడ ఆందోళన జరిగినప్పుడు కూడా మీరు ఢిల్లీ వెళ్ళి అప్పుడు ఏపీ భవన్ లో గొడవ చేశారు అప్పుడు ఏపీ భవన్ లో ధర్నా చేశారు అన్ని చేశారు మీరు అమెరికాలో చేశారు ఆస్ట్రేలియాలో మేము కూడా చెప్పింది ఒకటే చేయొద్దని లేదు ప్రజలకు డిస్టర్బెన్సీ ఉండదు ఇన్ఫాక్ట్ మేము తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కూడా ఎక్కడ ఏ రోజు ఒక ఐటీ ఇండస్ట్రీ రోజైనా మూతపడ్డదా యూఆర్ వెరీ కాన్షియస్ మన రాష్ట్ర అభివృద్ధి ఆగద్దు మన రాష్ట్రంలో ఇండస్ట్రీ దెబ్బ తినద్దు తెలంగాణలో అల్లర్లు అయితేనేట పెట్టుబడులు రావు మన పిల్లలకు ఉద్యోగాలు రావని చెప్పి ఉద్యమాలు చేసినా కూడా ఒక బాధ్యతాయుతంగా ఉన్నాం మొన్న కూడా ఎస్ డెఫినెట్గా ఏ రాజకీయ పార్టీకైనా అర్హత తెప్పే హక్కు ఉంటుంది చెప్పొచ్చు డిస్టర్బెన్సీ ఉండొద్దు అనేటువంటిదే మా ఆలోచన తప్ప నిరసన తెప్పొద్దు అనేటువంటి మేము ఎక్కడ అనడం లేదు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైనా నిరసన చెప్పొచ్చు గారి కోసం చెప్పొచ్చు ఇంకెవరైనా ఏ రాజకీయ పార్టీ అది ఒక వర్గం ఓట్లను బీఆర్ఎస్కు దూరం చేసింది అనే ఒక ప్రచారం జరుగుతుంది ప్రచారం అంటారా మీరైతే ఆలోచించుంటారు కదా నిజంగా మీరు ఆలోచించండి మీరు ఏదైతే ఒక వర్గం అని అంటున్నారో తొమ్మిదిన్నర ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది ఆ వర్గానికి మీరు అన్నటువంటి వర్గం వాళ్ళకి ఇక్కడ వ్యాపారం చేసుకున్న ఇక్కడ వాళ్ళు ఉద్యోగం చేసుకున్న ఏ రోజన్నా ఒక చిన్న డిస్టర్బెన్సీ కానీ డిస్క్రిమినేషన్ కానీ చూపించామా మేము మీరు మేము వాళ్ళ పట్ల వ్యతిరేకంగా ఉండడము ఒక డిస్క్రిమినేషన్ ఉందా ఇన్ఫ్యాక్ట్ ఇంకా పక్క రాష్ట్రంలో కొత్త గొడవలు జరిగితే వాళ్ళు ఇక్కడ హ్యాపీగా ఉన్నారు ఇక్కడ సంతోషంగా ఉన్నారు అందరినీ సమానంగా చూసాము రాష్ట్రం పెరగాలే రాష్ట్రం అభివృద్ధి జరగాలని చెప్పి మేము అందరినీ ఇన్వైట్ చేసినాం తప్ప ఏ రోజు కూడా అలాంటి డిస్క్రిమినేషన్ కానీ అలాంటి వ్యతిరేకమైనటువంటి పద్ధతి కానీ ధోరణి కానీ లేదు అది వారందరికీ కూడా తెలుసు దే ఆర్ ఆల్ ఎంజాయింగ్ తెలంగాణ ప్రజలతో పాటు తెలంగాణలో ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు తెలంగాణలో బతకడానికి వచ్చినటువంటి వాళ్ళు వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళను అందరినీ కూడా సమదృష్టితో చే చూస్తూ రాష్ట్రం పెరగాలి రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి రాష్ట్రం యొక్క వృద్ధి రేటు పెరగాలనేటువంటి ధోరణితోనే ప్రభుత్వం చూసింది తప్ప ఏ రోజు నెగిటివ్గా చూడలేదు మీరు పెద్ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం అనుకున్నారు దేశంలో ప్రపంచంలో నా తెలిసి అంత అమౌంట్ ఇచ్చి ఒక పథకాన్ని పెట్టిన పరిస్థితి ఉండదు దళిత బంధు అది ఏమన్నా బీఆర్ఎస్కి భూమి రాంగ్ అవుతా ఉందా ఎందుకంటే మీరు అనుకున్న యూనిట్లు అనుకున్న టైంకి ఇవ్వలేకపోతున్నారు డెఫినెట్ అంటే ఇప్పుడు మేము ఒకేసారి ఇస్తామని మేమేం చెప్పలేదు కదా మా పాలసీ అది డెఫినెట్గా ఏ ఏ ప్రభుత్వానికి సాధ్యమవుతుంది అంత ఒకేసారి అందరికీ ఇవ్వడం సాధ్యమవుతుంది కానీ ఇప్పుడు ఒకలా మేము నిజంగా విజయం సాధించినాం దాంట్లో ఎట్లా విజయం సాధించినాము ఇవాళ మేము దళిత బంధు స్టార్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మేము అధికారంలోకి వస్తే ఇంకా రెండు లక్షలు ఎక్కువ ఇస్తామన్న తప్ప దాన్ని తీసేయలేదు కదా అంటే ఒక రకంగా దళిత జాతికి మేము ఒక బ్రహ్మాండమైన పాలసీ తెచ్చినాము దాన్ని ఏ ప్రభుత్వం భవిష్యత్తులో ఇంకెవరన్నా వచ్చినా కూడా అది తీసేయలేనటువంటి పరిస్థితి మేము తెచ్చాం దశలవారీగా దాన్ని అమలు చేసేటువంటి ప్రక్రియనే ఉంటుంది తప్ప అసలు అంత పెద్ద ఆలోచన ఎవరు చేసిన ముఖ్యమంత్రి గారు ఆ జాతిలో కొంత వెనుకబాటుతనం ఉంది వాళ్ళు పైకి రావాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు డెఫినెట్గా ఈరోజు వాళ్ళకు వచ్చింది రేపు నాకు వస్తుంది ఒక నమ్మకం వాళ్ళ లోపల ఉంది అందువల్ల అది నెగిటివ్గా చూడాల్సినటువంటి అవసరం లేదు డెఫినెట్గా ఆ జాతి కోసం ముఖ్యమంత్రి గారు మొన్న కూడా ఒక స్పీచ్లో ఎన్నికల సభలో మాట్లాడుతూ ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఇప్పుడు పథకాలన్నీ కూడా రేపటి ప్రభుత్వంలో యధావిధిగా కొనసాగుతాయి ఇవాళ కులవృత్తులకు చేస్తున్న సహాయం కానీ దళిత బంధు లాంటి పథకం చివరి మనిషికి అందేదాకా కూడా మా ప్రభుత్వాల్లో మా పాలసీలో కంటిన్యూ అవుతుంది మా మేనిఫెస్టోలో అది భాగమే అందరికీ అందేదాకా కూడా పథకం కొనసాగుతుంది మేము కొత్తగా చెప్పినవి ఇవి అదనం పాత పథకాలని యథావిధిగా లబ్ధిదారులకు అర్హులకు అందేదాకా కూడా కొనసాగుతుంది క్లారిటీ మొన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చారు బీసీలకి లక్ష రూపాయలు ఇస్తున్న స్కీమ్ కూడా చివరిదాకా చేరినట్టు ఉంది మీరు అనుకున్నారు అదే దాని విషయంలో కూడా మొన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా ఇట్స్ ఓన్లీ బిగినింగ్ అది ప్రతి అర్హుడికి అందేదాకా కూడా మా పథకం కొనసాగుతుంది ఇట్స్ ఓన్లీ కంటిన్యూయేషన్ అది అందరికీ అందిస్తాము అని కూడా సీఎం గారు చెప్పారు ఇంకా మీరు తొమ్మిదిన్నర ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నారు పద్నాలుగు ఏళ్ళు ఉద్యమం చేశారు ఈ సమయంలో ఇలాంటి నిర్ణయాన్ని మనం తీసుకోకపోతే బాగుండేది ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండేది ఈ తప్పు జరిగింది అనేది ఏమైనా అనిపించిందా పెద్దగా అట్లాంటి సందర్భం ఏం లేదు బట్ కొన్ని ఏమన్నా ఉంటే మేము డెఫినెట్గా క్యాబినెట్లో మాట్లాడతాము పార్టీ మీటింగ్స్లో మాట్లాడుకుంటాము అందరం కలిసి నిర్ణయాలు తీసుకుంటాం మీరు అందరం కలిసి నిర్ణయం తీసుకుంటారు అని చెప్తున్నారు ప్రధానంగా కేసీఆర్ మీద ఉన్న ఆరోపణ ఎమ్మెల్యేలు కూడా కలవలేరు ఆయన్ని ఆయన కలవాలనుకుంటున్నా చెప్పాలి కానీ ప్రతిపక్షం వాళ్ళు చెప్తారు నిజం ఎట్లా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఆరోపణ చేస్తారు లేదా కేసీఆర్ అంతా మేధోమతనం చేసే నాయకుడు కోలుంటారు రాహుల్ గాంధీ ఇప్పుడే చెప్పారు తెలంగాణ తెలంగాణకి ప్రజల మీరు ఇప్పుడు మాది దొరల తెలంగాణ అన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ దొంగల తెలంగాణ తెస్తుందా మరి దొంగల రాజ్యం తెస్తుందా రేపు మళ్ళీ దోపిడి రాజ్యం పైరవికాల రాజ్యం ముఠాల రాజ్యం మీరు దేదలుచుకున్నారా కాంగ్రెస్ చరిత్ర ఏంటి ముఠాలు దొంగలు పైరవుకారులు బ్రోకర్లు ఇది కాంగ్రెస్ చరిత్ర మరి మాకు మాట్లాడారు అదే మీరు ఒకటంటే మేము పదంటాం మీ మిత్రుడు గజ్వేల్లో పోటీ చేస్తా ఉన్నారంట మీరేమో తొక్కేస్తాను తొక్కి పడేస్తానని చెప్తా ఉన్నారంట నిజంగా తొక్కేయడానికి తొక్కిపడేస్తా అనే భాష నేను ఎప్పుడూ మాట్లాడను ఆయన మాట్లాడతాను సార్ ఆయన మాట్లాడతాడు ఆయన సెంటిమెంట్ కోసం మాట్లాడతాడు కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడతాం అటువంటి భాష తొక్కేస్తాము తొక్కి పడేస్తాం అనే భాష నేను ఎన్నో వాళ్ళు వస్తే తొక్కి పడేస్తాను ఒక బయట చూపియండి నా బయట నేను అసలు భాష మాట్లాడతానా ఆయనకు సంస్కారం ఉంటే అట్లా తప్పుడు మాట్లాడడం ఆయనకు మంచిది కాదు ఐ ఇట్ టు హిజ్ విజ్డమ్ బట్ ప్రజాస్వామ్య పద్ధతిలో అద్భుతమైన మెజార్టీతో లక్ష మెజార్టీతో కేసీఆర్ని గెలిపించేది ఖాయం ఆయన డిపాజిట్ గల్లంత చేసేది ఖాయం అది అత్యాశ కేసీఆర్ గారి మీద పోటీ చేయడం అనేది ఒక నాలుగు రోజులు స్క్రోలింగ్లకు బ్రేకింగ్లకు టీవీల్లో బులెటిన్కు పనికి వస్తుంది గజ్వేల్ గజ్వేల్లో కేసీఆర్ గారిని లక్ష ఓట్ల మెజార్టీతో కొద్దుకొని గజ్వేల్ ప్రజలు గెలిపించుకుంటారు ఆనాడు గతుకుల గజ్వేల్ను నేడు బతుకుల గజ్వేల్గా మార్చిండు కేసీఆర్ అక్కడ సంగాపూర్ అనే ఒక ఊరు ఉంటుంది అక్కడ వెళ్తే గజ్వేల్ పక్కన మమ్మల్ని సింగపూర్ చేసిండు మా కేసీఆర్ అంటారు సో ఇయాల గతుకుల రోడ్లతో ఉన్నటువంటి గజ్వేల్ను ఇలా నేషనల్ హైవే లెవెల్లో మార్చింది కేసీఆర్ అందువల్ల ఆ గజ్వేల్ ప్రజలు కళ్ళకద్దుకుంటారు ఒకనాడు గజ్వేల్కి ఎవరైనా పోస్ట్ కార్డ్ వేస్తే గద్వాలకు పోయేది బికాస్ గజ్వేల్ అంత బ్యాక్వర్డ్ ఉండేది ఆ రోజుల్లో ఇయాల గజ్వేల్ పేరు రాష్ట్రం అంతా పెరిగే అంత గొప్పగా ఆ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దిన కేసీఆర్ను ఆ ప్రజలు నిండు మనసుతో దీవిస్తారు ఈ రెండు చోట్ల పోటీ కాన్సెప్ట్ ఎందుకు సార్ ఎందుకంటే పక్కనే ఉంది సిద్ధిపేట కజ్వేలు ఆ పక్కనే కామారెడ్డి ఆయన అక్కడికి వెళ్తా ఉంది పార్టీ నిర్ణయించింది పార్టీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కదా ఊరికే రెండు చోట్ల పార్టీకి ఒక రాజకీయ పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది పొలిటికల్ పార్టీగా పార్టీ చర్చించింది పార్టీ చర్చించి చర్చించి నిర్ణయించింది దాని ముఖ్యమంత్రి స్ట్రాటజీ ఎప్పుడు రివీల్ అవుతుంది సార్ స్ట్రాటజీ సమయాన్ని బట్టి వస్తుంది ఈ సందర్భంలో మీరు చెప్పినప్పుడు నేను చెప్పాను కదా దాని పొలిటికల్ పార్టీకి డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్టార్ట్ ఖమ్మం జిల్లాని బీఆర్ఎస్ వదిలేసుకుందా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఒకే సీట్ వచ్చింది కొత్తగూడెం మీరు చూడండి రెండు వేల పద్దెనిమిదిలో ఒకే సీట్ వచ్చింది ఖమ్మం ఎస్ ఈసారి మెజార్టీ సీట్లు సాధిస్తాం ఖమ్మం మీరే అంటున్నారు కదా అందరూ ఉన్నప్పుడు ఒక్కొక్కటి వచ్చింది ఈసారి మీరు చూడండి ఇంకా ఇంకెంత అద్భుతం పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే బీఆర్ఎస్ అసెంబ్లీ గేట్ కూడా తాకనే ఉన్నది సవాలు సవాల్ విసిరే ఆయన దాకా ఇచ్చిండే మరి ఆయన లేనప్పుడు ఒకటే వచ్చింది ఆయన ఉన్నప్పుడు ఒకటే వచ్చింది రేపేమొస్తాయో మీరే చూడండి ఇప్పుడు మరి ఆయన ఉండేదాకిచ్చిండి మరి ఆయన ఉన్నప్పుడు ఒకటే వచ్చింది కదా లేనప్పుడు ఒకటే వచ్చింది కదా మరి రేపేమొస్తే చూడండి మీరే అంటే అలాంటి నాయకులను ఉద్దేశపూర్వంగా వదులుకున్నారు ఉదాహరణకు తుమ్మల తుమ్మల లాంటి నాయకులను కూడా పార్టీలో సరే పార్టీ వదులుకుందా వాళ్ళు వదిలిపోయారా స్వార్థంతో వెళ్ళారా అవసరం కోసం వెళ్ళారా అవన్నీ ప్రజలు ఆలోచిస్తారు నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతా ఖమ్మంలో ఖచ్చితంగా మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ సాధిస్తుంది కాంగ్రెస్ బైసాబ్ ఒకటైతే చెప్తాబాయి ఈ ఎన్నికల్లో తేలాల్సింది ద్వితీయ స్థానం ఎవరిది కాంగ్రెస్కి వస్తుందా సెకండ్ ప్లేస్ బీజేపీకి వస్తుందా రెండు రెండు పార్టీలు ద్వితీయ స్థానం కోసం పోటీ పడాల్సిందే తప్ప ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కేసీఆర్ది బిఆర్ ఇస్తారు అంతే అంటే ఎన్ని సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది సార్ ఇప్పుడు వరకు మేము గతంలో సాధించిన దానికంటే ఎక్కువ సీట్లు సాధిస్తాం అంటే నో ఎనభై ఎనిమిది కంటే ఎక్కువ నూట ఎనభై ఎనిమిది కంటే ఎక్కువ ఎనభై ఎనిమిది సార్ ఎనభై ఎనిమిది గెలిచాం అంతకు మించిన సీట్లతో ఈసారి విజయం సాధిస్తాం వి ఆర్ కాన్ఫిడెంట్ ఓకే ప్రజలకు ఏం చెప్తారు తెలంగాణలో బీఆర్ఎస్ఏ కావాలని ఎందుకు అనుకోవాలి కాంగ్రెస్ వద్దని ఎందుకు అనుకోవాలండి నేను ప్రజలకు ఎన్టీవీ ద్వారా చేసే అప్పీల్ ఒకటే కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రం మీద సంపూర్ణమైన అవగాహన ఉంది ప్రతి వాగు తెలుసు ప్రతి వంక తెలుసు ప్రతి పుట్ట తెలుసు ప్రతి చెట్టు తెలుసు ప్రతి నియోజకవర్గం మీద అవగాహన ఉంది ప్రాంతం మీద ప్రజల మీద వర్గాల మీద ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యల మీద ఆయనకున్నంత అవగాహన ఈ రాష్ట్రం మీద ఇంకెవరికీ లేదు ఆయన జీవితమే తెలంగాణ కోసం ఈ జాతి కోసం అంకితం చేసినటువంటి ఒక నిజాయితీ గల నిబద్ధత కలిగిన నాయకుడు కేసీఆర్ గారు అటువంటి నాయకుడి చేతిలో తెలంగాణ ఉంటే డెఫినెట్గా ఈ తెలంగాణ మరింత అభివృద్ధి పథంలో ముందుకు పోతుంది ఎందుకంటే మీరు చూడండి తొమ్మిదేళ్ళ కేసీఆర్ హయాంలో కరువు లేదు కర్ఫ్యూ లేదు ఇవాళ చాలా నియోజకవర్గాల్లో కూడా ఎండాకాలంలో కూడా చెరువులు మతళ్ళు దుంకుతూ ఉన్నాయి ఎండాకాలంలో కూడా వానకాలంగా మార్చి చూపింది కేసీఆర్ ఇవాళ విద్యుత్ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసింది కేసీఆర్ ఆరు దశాబ్దాల్లో ప్రజలకు కనీసం తాగునీళ్ళు ఇవ్వలేకపోతే గత ప్రభుత్వాలు తాగునీటి సమస్యను పరిష్కారం చేసింది కేసీఆర్ అది పల్లెలైనా హైదరాబాద్ అయినా ఈ రాష్ట్రంలో తాగునీటి సమస్య లేదు ఈ రాష్ట్రంలో కరెంట్ సమస్య లేదు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య లేదు ఈ రాష్ట్రం పర్క్యాపిటా ఇంకంలో జీఎస్డిపిలో విద్యుత్ వినియోగంలో పంటల ఉత్పత్తిలో దేశానికి ఒక మోడల్గా నిలిచారు ఒకప్పుడు బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అంటే ఈ రోజు తెలంగాణ ఆచరిస్తుంది దేశం అన్నంత గొప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని వారు ముందుకు తీసుకుపోయారు కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి ఇంకా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మాకు అవకాశం కల్పించాలని ఎన్టీవీ ద్వారా నేను అందరినీ కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది పూర్తి విశ్వాసంతో ఉన్నారు హరీష్ రావు మూడోసారి ఖచ్చితంగా కేసీఆర్ గెలవబోతున్నారు బీఆర్ఎస్ గెలుస్తుంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది తెలంగాణలో అనుపానలన్నీ తెలిసిన కేసీఆర్ఏ ఈ రాష్ట్రానికి సరైన నాయకుడు అవుతారు ఇప్పటి వరకు చేసినవి భవిష్యత్తులో చేయబోయేవి అన్నీ కూడా ప్రజలకు గుర్తుంచుకొని ఓటు వేయాలని ఆయన అడుగుతా ఉన్నారు ఇది ఈ రోజు స్పెషల్ డిస్కస్ మరొక డిస్కషన్ లో మళ్ళీ కలుసుకుందాం